السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. అల్లా యొక్క చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యల్లోని ఒక భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రజిల్లా గారి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు 16వ భాగంలో ఉన్నాం. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ భార్య నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లా, మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు ఇచ్చి ఉన్నారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమెన్. ముందుగా అల్లా ఇబ్రాహీం అలసంగ్ గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సేవికలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సేవికలు కురిపించి మకామి మొహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినంలో వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమెన్. అమ్మ ఆయిషా రజిల్లా గారి గురించి మనం ఇంతకుముందు 15వ భాగంలో ఆమె మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీద ఏదైతే ఖురాన్ అవతరించిందో వహీ రూపంలో, దానిని ఆయిషా రజిల్లా గారు ఏ విధంగా ఈ యొక్క సహాబాలు మరి ఖలీఫాతులో ఉండగా వారు ఖురాన్ని ఒక దగ్గరికి చేర్చక ముందే ఆయిషా రజిల్లా గారు పూర్తి ఖురాన్ని ముందే ఆమె దగ్గర పనిచేసేటటువంటి ఒక సేవకుడితోటి దానిని మొత్తం కూడా ఒక దగ్గరికి లిఖించడం, అంటే రాసుకొని పెట్టుకోవడం ఎలా జరిగింది? మరి సహాబాలు తర్వాత ఏ సూరా ముందు పెట్టాలి, ఏ సూరా తర్వాత పెట్టాలి అనే ఈ యొక్క చర్చలో అమ్మ ఆయిషా రజిల్లా గారిని సలహా అడగడం, ఆయిషా రజిల్లా గారి యొక్క సలహా మేరకి ఆమె దగ్గర ఉన్నటువంటి ఖురాన్ను కూడా వారికి చూపించడం, దాని ప్రకారంగా వారు సూరాలని సరిచేసుకోవడం సూరాలని. సో ఈ విధంగా ఇంతకుముందు ఆ యొక్క ఖురాన్ విద్యకు సంబంధించి ఆయిషా రజిల్లా గారి యొక్క నాలెడ్జ్లో ఎలా ఉండేది, ఇంకా అనేక విషయాలు మనం ఇంతకుముందు తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఇన్షాల్లా అల్లా తలిస్తే హదీసు విద్య గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హదీసు అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు జీవించి ఉన్నప్పుడు ఆయన చేయమన్నవి, ఆయన చేయొద్దని చెప్పినవి, ఆయన చేయకుండా మౌనంగా ఆగిపోయినవి, మరి ఆయనని అడిగిన ప్రశ్నలకి ఆయన చెప్పిన సమాధానాలు, ఆయన నడిచిన బాట, ఆయన తీరు, ఆయన పని, ఆయన పద్ధతి, ఆయన ఖురాన్ ఎలా బోధించారు, ఖురాన్ని ఎలా అర్థం చేపించారు, ఎలా అర్థం చేసుకున్నారు, ఎలా అర్థం చేసుకోమని చెప్పారు, మరి ఆయన నడిచి జీవించిన ప్రతి తీరుని కూడా, ఆయన జీవన పద్ధతుల్లోని ప్రతి పద్ధతిని కూడా, ఆయన చేసిన ప్రతి పనిని కూడా హదీసు అని అంటారు. ఈ యొక్క హదీసుని ఆయనతో జీవించినటువంటి ఆయన భార్యలు, మరి ఆయనతో జీవించినటువంటి ఆయన శిష్యులు, సహాబాలు, స్నేహితులు, మరి ఇలాంటి అనేక ఇస్లామిక్ పండితులు ఎవరైతే అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవించి ఉండగా ఆయనతో గడిపారో వారు చెప్పినటువంటి ఈ యొక్క కొన్ని అథెంటిక్ ఆధారాల ప్రకారంగా వారు చెప్పిన విషయాలని, మాటలని మనం హదీసులుగా స్వీకరించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఒక 7 ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా అమ్మ ఆయిషా రజిల్లా గారు హదీసులు దగ్గర దగ్గరగా 2210 పైన ఆమె చెప్పినటువంటి హదీసులు ఉన్నాయని అర్థమవుతుంది. ఏది ఏమైతేనేమి, ముందుగా హదీసు విద్య అనేది నిజానికి దైవ ప్రవక్త అస్తిత్వంలో ముడిపడింది. అందువల్ల మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అతి సమీపంలో ఉన్న వారికే ఆ విద్య గురించి ఎక్కువగా తెలిసి ఉంటుంది. ఆయిషా రజిల్లా గారికి దైవికంగా అంటే అలాంటి అవకాశాలు మెండుగా లభించాయి అల్లా యొక్క అనుగ్రహం ద్వారా. హిజ్రత్కు 3 క్రితమే ఆమె యొక్క వివాహం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో జరిగింది. అదీగాక ఆ రోజుల్లో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతిరోజు ఆమె ఇంటికి వస్తూ ఉండేవారు. హిజ్రత్ తర్వాత కూడా 6 వరకు ఆమె దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క దర్శన భాగ్యానికి నోచుకొని సంగతి నిజమే అయినా షవ్వాల్ మాసంలో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కాపురానికి వచ్చారు. ఆనాటి నుండి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరమపదించే వరకు ఇన్నాలిల్లాహి వా ఇన్నాలా రాజిఊన్ ఆమె ప్రవక్త పవిత్ర సాంగత్యం నుండి వేరుగా లేరు. ఇస్లాం ఆరంభ కాలంలో ఆమె పిన్న వయస్కురాలన్నది నిజమే కానీ, చిన్న వయసులో ఉన్నారన్నది నిజమే కానీ, ఆమెలోని స్వతహా సిద్ధమైన తెలివితేటలు, జ్ఞాపక శక్తి ఆ వెలితిని పూరిస్తాయి. ప్రవక్త సతీమణులలో సౌదా రజిల్లా గారు
ఈమె కన్నా కొన్ని నెలలు సీనియరే అయినప్పటికీ బుద్ధి కుశలత విషయ అవగాహన రీత్యా ఆమె సయ్యదా ఆయిషా రజల్లా గారికి సాటి రాజాలరు. మరో విషయం ఏమిటి అంటే సౌదా రజల్లా గారికి అప్పటికే వయసు మీద పడింది, ఆమె శక్తియుక్తులు క్షీణించాయి అని సహీ ముస్లిం హదీస్లో 1463లో చెప్పబడింది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు మరణానికి కొన్నేళ్ళు క్రితమే ఇన్నాలిల్లాహి వ ఇన్నాఇలైహి రాజిఊన్ ఆమె దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క సేవలు చేయలేని స్థితికి చేరుకున్నారు. అందుకని ఆయిషా రజల్లా గారు అప్పుడు అటువంటి సమయంలో ఆమె ఇంకా పడుచుపిల్ల, యుక్త వయసు కారణంగా ఆమె బౌద్ధిక మానసిక శక్తియుక్తులు దినదిన ప్రవర్తమానమవుతున్న రోజులవి. దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారికి చరమ గడియలు ఆసన్నమయ్యే వరకు కూడా మొహమ్మద్ సల్లల్లాహు గారికి సేవలు చేయడంలో కానీ ఆయన సహచర్యం పొందడంలో కానీ ఆమెకు ఆయిషా రజల్లా గారికి ప్రత్యేక అవకాశాలు లభించాయి. అందుచేత దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు జీవన స్థితిగతులను మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ఆదేశాలు ఉపదేశాలను గురించి ఆమెకు చాలా ఎక్కువగా తెలుసు. ఇతర సతీమణులు చాలా ఆలస్యంగా దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క దాంపత్య జీవితంలోనికి వచ్చారు. అందులోనూ వారికి వారానికి ఒకరోజు మాత్రమే సేవ చేసుకునే అవకాశం లభించేది. అయితే సయ్యదా సౌదా రజల్లా గారు తన వంతును ఆయిషా రజల్లా గారికి కానుకగా ఇచ్చుకోవడం వల్ల ఆయిషా రజల్లా గారికి వారానికి 2 రోజులు ఈ సహచర్య భాగ్యం ప్రాప్తమయ్యేది. పైగా ఈమె కుటీరం మస్జిదే నబవికి ఆనుకుని ఉండేది. అందువల్ల ప్రవక్త మహానీయులు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రసంగాలు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పాఠాలు నిత్యం ఆమెకు వినబడుతూ ఉండేవి. ఆ విధంగా చూసినప్పుడు ప్రవక్త సతీమణులలో మిగతా వారెవ్వరూ హదీసుల పరిజ్ఞానంలో ఆయిషా రజల్లా గారితో సరితూగలేరు అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ మనం ఖురాన్లో ఒక వాక్యం, ప్రవక్తలలో ఎవరిని ఎక్కువ తక్కువ చేసి మాట్లాడకూడదు. అలానే ఈ యొక్క మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో వారిల్లో కూడా ఇక్కడ ఎవరిని మనం ఎక్కువ తక్కువ చేసి మాట్లాడటం లేదు. అల్లా మనల్ని క్షమించుగాక. కాకపోతే హదీసు విద్య ఈ ఆయిషా రజల్లా గారికి చాలా చాలా తెలుసు అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఇకపోతే ఆయిషా రజల్లా గారు ఉల్లేఖించిన హదీసుల సంఖ్య ఎంత అధికంగా ఉంది అంటే ప్రవక్త సతీమణులతో సాధారణ మహిళలతో పురుషులతో సైతం పోల్చినప్పుడు 4-5 తప్ప మిగిలిన వారెవ్వరూ ఆమెకు సమానులు కాలేకపోయారు. అన్ని హదీసులు ఆమెకు వచ్చారన్నమాట. అంటే అంత జ్ఞాపకశక్తి అన్ని హదీసులు ఆమె చెప్పగలిగారు. అగ్రశ్రేణి సహాబా ఉదాహరణకు గౌరవనీయులైన అబూబకర్, ఉమర్, ఉస్మాన్, అలీ రజల్లాన్హు గారులందరూ స్థానం ప్రవక్త సహచర్య భాగ్యం రీత్యా, విచక్షణ జ్ఞానం దృష్ట్యా, విషయ అవగాహన రీత్యా ఆయిషా రజల్లా గారి కన్నా ఎంతో ఉన్నతమైందన్నది నిజమే. అయితే ఒక భార్యకు నెలల్లో తెలిసినన్ని విషయాలు ఇతర అంతరంగికులకు సంవత్సరాల్లో కూడా తెలియవు. అదీగాక అగ్రశ్రేణి సహాబా రజల్లాన్హు గారులు మొహమ్మద్ సల్లల్లాహు గారు పరమపదించిన తర్వాత ఖిలాఫత్ యొక్క కీలక బాధ్యతలలో తలమునకలై ఉండాల్సి వచ్చింది. అందువల్ల వారికి హదీసులను ఉల్లేఖించే తీరిక చిక్కేది కూడా కాదు. వారిచే ఏ హదీసు ఉల్లేఖించబడి సురక్షితంగా ఉన్నాయో వాటిలో చాలా వరకు పరిపాలనా సంబంధమైనవే ఉంటాయి, సహాబాల దగ్గర నుంచి వచ్చినవి. కాబట్టి హదీసు విద్య చాలా వరకు ప్రాచుర్యంలోకి వచ్చింది ఇతరత్ర బాదరాబందీలు బాధ్యతలు లేని వ్యక్తుల ద్వారానే అన్నది వాస్తవం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే సహాబాలు మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ఇంతకాలం అయిన తర్వాత ఇన్నాలిల్లాహి వా ఇన్నాఇలైహి రాజిఊన్ తర్వాత వారు రాజ్యపాలనలో కానీ ఖలీఫాలుగా, ద్వారపాలకులుగా, నాయకులుగా, మరియు వారు బోధనలో ఇస్లాం బోధనలో వారు నిమగ్నలై బిజీగా వారు ప్రపంచం మొత్తం వ్యాపించి ఉన్నారు. కాబట్టి వారి యొక్క పరిపాలనా బాధ్యతలు చేపట్టి వారు వారి పనుల్లో మునిగి ఉన్నారు. కానీ ఇంకొకటి,
వారు మమసస్లం గారిని బయటనో మస్జిద్ దగ్గరో లేకపోతే ఇంకా దావత్ పనులలో అక్కడ ఇక్కడో కలిసేవారు. కానీ ఆయన ఇంట్లో కూడా బయట కూడా మస్జిద్లో కూడా ఎప్పుడు కలవగలిగిన వారు, ఎప్పుడు వెన్నంటి ఉన్నవారు ఆయిషా రజల్లా గారు. కాబట్టి ఆయిషా రజల్లా గారికి చాలా ఎక్కువ విషయాలు తెలుసు అని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఈ వరిష్ట సహాబాల ఉల్లేఖనాల ఎక్కువ తక్కువల వెనుక మరొక రహస్యం కూడా ఉంది. వరిష్ట సహాబా కాలం స్వయంగా సహాబా కాలమే. వారికి ఇతర సహచరమాన్యుల ముందు ప్రశ్నోత్తరాలు జరపవలసిన ఆవశ్యకత ఏర్పడేది కాదు. కానీ తాబయ్యుల వ్యవహారం అలాంటిది కాదు. వారు 25 తర్వాత పుట్టారు. ప్రజలు తమ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి తతహలాడుతూ ఉండేవారు. వరిష్ట సహాబీలలో చాలామంది అప్పటికే తమ జీవన యాత్రను ముగించారు. వరిష్ట అంటే నాకు తెలిసి ఇక్కడ మన మొట్ట మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూసిన వారు లేదా మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి దగ్గరగా ఉన్నవారు మరి వారి గురించి చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత కాలంలో మరి మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శిష్యులు, వారి యొక్క పిల్లలు, వారి యొక్క సంతానము, దాని తర్వాత వారి యొక్క విద్య నేర్చుకున్నటువంటి ఇతరులు, ఇలా ఇంకా ఇస్లాం అప్పట్లో ఇస్లాం స్వీకరించిన వారు, వారి పిల్లలు, వారు ఇలా తాబేయిన్లు ఇలా అన్నమాట. వారు మహమ్మద్ సల్లల్లాహు గారు జీవించి ఉన్నప్పుడు ఏం చేశారు, ఎలా ఉన్నారు, ఏం చెప్పారు, మరి అల్లా మహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా మనకేం తెలియజేశారు అని ఎక్కువగా వారు చాలా ప్రశ్నలు వేసేవారు అన్నమాట. మరి ఈ యొక్క వరిష్ట సహాబీలలో చాలామందికి అప్పటికే తమ జీవన యాత్రను ముగించారు కాబట్టి ప్రపంచం వారి ఉనికికి నోచుకోకుండా పోయింది. ఇక పిన్న వయస్కులైనటువంటి సహాబా అప్పటికీ యువకుల్లా ఉన్నారు. అంటే అప్పట్లో మహమ్మద్ సల్లల్లాహు గారు జీవించి ఉన్నప్పుడు ఎవరైతే పిల్లలుగా లేదా సహాబాల పిల్లలుగా ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళు ఈ ఏజ్ అయిపోయినటువంటి ముసలివారైనటువంటి సహాబాలు వెళ్ళిన తర్వాత ఈ పిన్న వయస్కులైనటువంటి వరిష్ట అంటే పెద్ద వయసు ఉన్నటువంటి సహాబాలు, తన తర్వాత పిన్న వయస్కులైన సహాబాలు అంటే వారి సంతానం కానీ లేదా చిన్నపిల్లలు అప్పట్లో ఇస్లాంలోకి వచ్చినటువంటి వారు కానీ. ఈ పిన్న వయస్కులైన సహాబాలు అప్పటికి యువకుల్లా ఉన్నారు. హిజ్రీ మొదటి శకం పూర్తయ్యే వరకు వారి చివరి పరంపర ముగియలేదు. ఈ పిన్న వయస్కులైన సహాబీల ద్వారా హదీసుల గ్రంథాల పుటలు సుసంపన్నం అయ్యాయి అన్నది నిర్వివాదాంశం. ఇలా వేల సంఖ్యలో హదీసులను ఉల్లేఖించిన ప్రముఖ సహాబాలు 7 ఉన్నారు. అది మనం చూసినట్లయితే ఫతుహుల్ ముగీస్, ఫతుహు షరాహుల్ ఫైతుల్ హదీస్ నుండి సేకరించిన విషయాలు కనుక మనం చూసినట్లయితే గౌరవనీయులైనటువంటి అబూ హురైరా రజల్లా గారు 5374 పైన హదీసులు, అబ్బాస్ రజల్లా గారు 2660 పైన హదీసులు, ఉమర్ రజల్లా గారు 2630 పైన హదీసులు, జాబిర్ రజల్లా గారు 2540 పైన హదీసులు, అనస్ రజల్లా గారు 2286 పైన హదీసులు, సయ్యద్ అబూ సయ్యద్ కుదిరీ రజల్లా గారు 2270 పైన హదీసులు, ఆయిషా రజల్లాహు గారు 2200 పైన హదీసులు మరి చెప్పినట్లుగా చారిత్రక ఆధారాలు కొన్ని కొన్ని గ్రంథాలలో లభ్యమవుతూ ఉన్నాయి. ఎక్కువ హదీసులను ఉల్లేఖించిన వారిలో ఆయిషా రజల్లాహు గారి యొక్క విశిష్టత అత్యధిక ఉల్లేఖనాలలో ఆయిషా రజల్లా గారిది 7 స్థానం. ఎవరెవరి పేర్లు ఈమె గారి కన్నా పైన ఉన్నాయో వారిలో చాలామంది ఉమ్మల్ మొమ్మలిన్ తదనంతరం కూడా జీవించి ఉన్నారు. అంటే వారి ఉల్లేఖనాల పరంపర మరికొన్నేళ్లు కొనసాగింది. అదీగాక ఆయిషా రజల్లా గారు పరద ఆజ్ఞను ఖచ్చితంగా పాటించే మహిళ అన్న సంగతి గమనార్హం. పరదాని ఖచ్చితంగా పాటించేవారు అమ్మ ఆయిషా రజల్లా గారు. తన సమకాలీకులైన పురుషుల మాదిరిగా ఆమె ప్రతి ఒక్క సమావేశానికి హాజరు కాలేరు. ముస్లిం విద్యార్థులు ఆమె వద్దకు అన్ని వేళల్లో యథేచ్ఛగా రాలేరు. ఇతర సహాబా మాదిరిగా ఆమె ముస్లిం రాజ్యాలలోని పెద్ద పెద్ద సదస్సులకు హాజరు కాలేదు. ఆ లెక్కన చూసినప్పుడు ఈమె స్థానం ఈ ఏడు గ్రహాలలో అన్నిటికన్నా దేదీప్యమానంగా కనరాగలదు. ఇకపోతే ఆయిషా రజల్లా గారి ఉల్లేఖనాల సంఖ్య పైన మరి ఇప్పుడు మనం చూసినటువంటి
ఈ యొక్క దీని ప్రకారం ఆయిషా రజిల్లాహు గారి మొత్తం ఉల్లేఖనాల సంఖ్య 2210 అని దగ్గర దగ్గరగా కొంచెం ఎక్కువ అటు ఇటుగా ఉంటాయని, వాటిలో నుండి సహీ బుఖారీ ముస్లింలలో 286 ఉల్లేఖనాలు, వాటిలో 174 హదీసులు రెండింటిలోనూ ఉమ్మడిగా ఉన్నాయి. 54 హదీసులు కేవలం బుఖారీలో మాత్రమే ఉండగా 58 హదీసులు కేవలం ముస్లిం హదీస్ గ్రంథంలో ఉన్నాయి. ఈ లెక్కన బుఖారీలో ఆయిషా రజిల్లాహు గారి 228 హదీసులు ఉండగా ముస్లిం గ్రంథంలో 232 హదీసులు ఉన్నాయి. మిగిలిన హదీసులు ఇతర హదీసు గ్రంథాల్లో పొందుపరచబడ్డాయి. ఇమామ్ అహ్మద్ రహమతుల్లా గారి ముస్నద్ అహ్మద్ 6వ సంపుటలో అమ్మ ఆయిషా రజిల్లాహు గారి హదీసులు ఉన్నాయి. దాని ప్రచురణ ఈజిప్టులో జరిగింది. అది అతి సన్నని పాంట్లో 253 పేజీలతో కూడుకొని ఉంది. షేక్ సుహైబ్ అర్నావుత్ పునఃపరిశీలన తర్వాత ముద్రితమైన ముస్నద్ అహ్మద్లో ఆయిషా రజిల్లాహు గారి హదీసుల సంఖ్య సుమారు 2400. వాటిని గనక వేరుగా సంకలనం చేసినట్లయితే అది సైతం ఒక పెద్ద సైజు గ్రంథంగా తయారవుతుంది. అధిక ఉల్లేఖనాలలోనే కాదు, అవగాహనలో కూడా సాటి లేనిమేటి ఆయిషా రజిల్లాహు గారు. ఎన్ని ఉల్లేఖనాలు అందజేశారు అనేది అలా ఉంచితే వాటి సమయ సందర్భాలను, అందులోని హేతువును విడమరిచి చెప్పారా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం. తక్కువ ఉల్లేఖనాలు అందజేసిన మహానీయులలో గొప్ప ధర్మవేత్తలైన సహబా ఉండేవారు. కానీ సాధారణంగా ప్రతి ఒక్కరి నుండి ప్రతి ఒక్క విషయాన్ని ఉటంకించేవారు విషయావగాహనలో అంతంత మాత్రంగానే ఉంటారు. అత్యధిక రివాయితులను చేరవేసిన వారిలో 7 మహానీయుల పేర్లు ఉన్నాయి. వారిలో 5 హదీసువేత్తల దృష్టిలో కేవలం ఉల్లేఖకులు మాత్రమే. వారు ధర్మావగాహన కల సహబా కోవకు చెందినవారు కారు. వేలాది రివాయతులను మనకు అందజేసిన వారిలో అబూ హురైరా రజిల్లాహు గారు, ఇబ్నే ఉమర్ రజిల్లా గారు, అనస్ బిన్ మాలిక్ రజిల్లా గారు, జాబిర్ రజిల్లా గారు, అబూ సయీద్ కుదిరీ రజిల్లాహు గారు, వీరిలో ఎవరు ఫికాహి ఇబ్నే హదీ అంశాలలో ప్రవేశం ఉన్నవారు కారు. ఖురాన్ హదీసుల ఆధారంగా వారు ఏదైనా అంశంపై తమ తరపున నిర్దిష్టమైన అభిప్రాయాన్ని సంగ్రహించిన దాఖలా కూడా లేదు. ఈ స్థాయి సామర్థ్యం ఆయిషా రజిల్లాహు గారితో పాటు ఒక్క ఇబ్నే అబ్బాస్ రజిల్లాహు గారికి మాత్రమే ఉండేదట. ఎక్కువ హదీసులను ఉల్లేఖించడంతో పాటు ఆయిషా రజిల్లాహు గారిలోని మరో ప్రత్యేకత ఏంటంటే ఆమె వాటికి సంబంధించిన సంఘటనలు, ఆదేశాల పుట్టుపూర్వత్తరాలను కూడా విడమరిచి మరీ చెప్పేవారు. ఆ హదీసులకు సంబంధించి దానికి తోడుగా ధర్మ అవగాహన శక్తి ఆమెలో మెండుగా ఉండేది. ఏదైనా సమస్య ముందున్నప్పుడు దాని లోతుల్లోకి వెళ్ళి పరిష్కారం వెలికి తీసేవారు. సహీ బుఖారీలో శుక్రవారం నాడు గుసల్ స్నానం చేయడం గురించి మహానీయ అబ్దుల్ బిన్ ఉమర్ రజిల్లాహు గారు, అబూ సయ్యద్ కుదిరీ రజిల్లాహు గారు, ఆయిషా రజిల్లాహు గారిల ఉల్లేఖనాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా ఉన్నాయి. ఈ 3 మహానీయుల ఉల్లేఖనాలలోని వాక్యాలను మనం గమనించినట్లయితే శుక్రవారం గుసలకు సంబంధించి ఏ సహబా లేదా ఎవరు ఎలా చెప్పారు అనేది కనుక చూసినట్లయితే ఉమర్ రజిల్లాహు గారు ఏం చెప్పారంటే, ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పగా నేను విన్నాను, ఎవరైతే జుమా నమాజుకు వస్తారో వారు స్నానం చేయాలి అని. అబూ సయీద్ కుదిరీ రజిల్లాహు గారు ఏం చెప్పారంటే, జుమా స్నానం ప్రాజ్ఞుడైన ప్రతి వ్యక్తిపై విధి ఫర్జ్ అని ప్రవక్త మహానీయులు మొహమ్మద్ సల్లం గారు చెప్పారు అని చెప్పారు. మరి ఆయిషా రజిల్లాహు గారు ఎలా చెప్పారు అంటే, ప్రజలు తమ ఇండ్ల నుండి మదీనా చుట్టుపక్కల ఉన్న జనావాసాల నుండి వచ్చేవారు. వాళ్ళు దుమ్ము కొట్టుకొని చెమటలో తడిసి ముద్దై ఉండేవారు. ఒకసారి వారిలో ఒక వ్యక్తి మొహమ్మద్ సల్లం గారి వద్దకు వచ్చారు. ఆ సమయంలో మొహమ్మద్ సల్లం గారు నా దగ్గరే ఉన్నారు. మొహమ్మద్ సల్లం గారు ఆ వ్యక్తితోటి, ఈరోజు నీవు స్నానం చేస్తే బాగుండేది కదా అన్నారు. ఆమె గారిలో మరో ఉల్లేఖనం ఏముంది, ప్రజలు తమ పొలం పనులు తామే చేసుకునేవారు.
జుమా నమాజ్కు వెళ్ళవలసి వచ్చినప్పుడు సరాసరి ఆస్థితులనే మస్జిద్కు వెళ్ళిపోయేవారు. అందువల్ల మీరు స్నానం చేసి వస్తే బాగుంటుంది అని వారితో అనటం జరిగింది. అంటే వేరే సహాబాలు ఉమర్ రజిల్లా గారు మరియు కుదిరే రజిల్లా గారు, సయ్యద్ కుదిరే రజిల్లా, అబూ సయ్యద్ కుదిరే రజిల్లా గారు ఎలా చెప్పారు, అదే హదీస్ని అమ్మ ఆయిషా రజిల్లా గారు ఎలా చెప్పారో మనం ఇక్కడ గమనించడం జరిగింది. ఒక సంవత్సరం ప్రవక్త మహమ్మద్ అస్లం గారు కుర్బానీ మాంసాన్ని 3 రోజుల్లోగా తినేయండి అని ఆజ్ఞాపించారు. ఈ ఆజ్ఞ శాశ్వతమని శాశ్వతమని అబ్దుల్లా బిన్ ఉమర్ రజిల్లా గారు, అబూ సయ్యద్ కుదిరే రజిల్లా గారు అనుకున్నారు. అందువల్ల కొంతమంది ఈ ఆజ్ఞ ప్రకారమే జనులకు సూచనలు ఇచ్చుకున్నారు. కానీ ఆయిషా రజిల్లా గారు దీనిని విచిత్రంగా భావించారు. ఆయిషా రజిల్లా గారు ఈ ఆజ్ఞలోని ఔచిత్యాన్ని ఎలా విడమరిచి చెప్పారంటే, కుర్బానీ మాంసానికి మేము ఉప్పు తగిలించి ఉంచేవారు. మదీనాలో ప్రజలు అటువంటి మాంసాన్ని మహమ్మద్ సల్లల్లాహు గారి ముందు సమర్పించేవారు. 3 రోజుల తర్వాత మీరు ఈ మాంసాన్ని తినకండి అని మహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు. అయితే ఈ ఆజ్ఞ తుది ఆజ్ఞ కాదు, ఈ మాంసంలోని కొంత భాగాన్ని ఇతరులకు కూడా తినిపించాలన్నదే మహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ఆలోచన అభిమతమై ఉండేది అని ఈ విధంగా చెప్పారు. తర్వాత మరొక ఉల్లేఖనంలో దీని అసలు కారణాన్ని తెలియజేశారు. అమ్మ విశ్వాసుల మాత, ఏమిటి కుర్బానీ మాంసం తినకూడదా అని ఒక వ్యక్తి ప్రశ్నించాడు. అప్పుడేమన్నారంటే ఆయిషా రజిల్లాహు గారు, ఆహా అది కాదు, అసలు విషయం ఏమిటి అంటే ఆ రోజుల్లో కుర్బానీ ఇచ్చేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉండేవారు. అందువల్ల కుర్బానీ ఇచ్చే స్తోమత లేని వారికి మాంసం తినిపించాలని మహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ఆలోచన, ఆయన యొక్క అభిప్రాయం, ఆయన ఒక అలా అభిలషించారు అని చెప్పడం జరిగింది. అంటే కుర్బానీ మాంసాన్ని దాచుకోవడం కంటే కూడా పేదవారికి పంచిపెట్టడం మంచిది అని ఆ ఉద్దేశంతో ఈ విధంగా చెప్పబడింది అని ఈ విధంగా అమ్మ ఆయిషా రజిల్లా గారు దాన్ని అర్థమయ్యే విధంగా విడమరిచి చెప్పారన్నమాట. ఒక్క అబూదావుద్ రజిల్లా గారు తప్ప మిగిలిన ప్రామాణిక హదీసు గ్రంథాలన్నింటిలో పొందుపరచబడి ఉన్న మహానీయ అబూ హురైరా రజిల్లా గారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారికి ముంగాలి మాంసం ఎంతో ఇష్టం. ముంగాలి మాంసం అంటే ఏదో ఆ యొక్క మటన్ తినేవారికి తెలుసు. కానీ ముంగాలి మాంసాన్ని మహమ్మద్ సల్లల్లాహు గారు అంతగా ఇష్టపడేవారు కారు అని, ఆ రోజుల్లో మాంసం చాలా తక్కువగా లభ్యమయ్యేది అని, ముంగాలి మాంసం తొందరగా ఉడికేదని, అందువల్లనే మహమ్మద్ సల్లల్లాహు గారు దాన్ని తినేవారు అని ఆయిషా రజిల్లా గారు అసలు రహస్యాన్ని విప్పారన్నమాట. ఎందుకంటే అది తొందరగా ఉడికేదని చెప్పి, తొందరగా తినొచ్చు అని చెప్పి అలా అనుకునే ఆ సంఘటనలు ఇది మాట్లాడటం జరిగిందని చెప్పారు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మనిషిని ఖైబర్కు పంపించేవారని, అతను అక్కడికి వెళ్ళి వ్యవసాయోత్పత్తులను అంచనా వేసేవాడు అని హదీసులలో ఉంది. ఇతర ఉల్లేఖకులు ఈ సంఘటనను అంతవరకే చెప్పి ఊరుకున్నారు. కానీ ఆయిషా రజిల్లా గారు ఈ ఉల్లేఖనాన్ని చెప్పినప్పుడు ఏమన్నారంటే, చెట్ల పండ్లు కోసి తినడానికి పంపిణీ చేయడానికి ముందు వాటిపై ఎంత జకాత్ ఉస్ర్ ఇవ్వాలో నిర్ధారించవలసి ఉండేది. అందుకే ఉత్పత్తిని దిగుబడిని ముందుగా అంచనా వేయమని మహమ్మద్ సల్లల్లాహు గారు ఆదేశించారు అని. అలానే పదే పదే అడిగే విషయం ఆయిషా రజిల్లా గారి ఉల్లేఖనాలలో పొరపాటు అతి తక్కువగా జరిగేది. దానికి ఒక ముఖ్య కారణం ఏమిటి అంటే, ప్రజలు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఒక విషయాన్ని ఒకసారి వినేవారు, లేదా ఏదైనా ఒక సంఘటనను ఒకసారి చూసేవారు, దానిని యథాతథంగా ఉల్లేఖించేవారు ఎవరు వేరే వాళ్ళైతే. కానీ ఆయిషా రజిల్లా గారి విధానం ఏమిటి అంటే, ఆ సంఘటనను క్షుణ్ణంగా అవగాహన చేసుకోనంత వరకు దానిని ఉల్లేఖించేవారు కాదు, దాని గురించి చెప్పేవారు కాదు. ఎందుకంటే ఇంతకుముందు ఆయిషా రజిల్లా గారి గురించి మనం తెలుసుకున్నాం ఇంతకుముందు భాగాలలో. ఆమె 1 కి 10 సార్లు 1 కి 20 సార్లు మహమ్మద్ సల్లల్లాహు గారితో చిన్న విషయమైనా పెద్ద విషయమైనా, అది చిన్నదైనా పెద్దదైనా సిగ్గుపడకుండా ఆమె ధైర్యంగా మహమ్మద్ సల్లల్లాహు గారిని ఆ విషయం గురించి అడిగి మరీ తెలుసుకునేవారని మనం ఇంతకుముందు చూసాం కాబట్టి, ఇంతకుముందు ఇదే హదీస్ గ్రంథాలలో. మహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పిన విషయం ఏదైనా అర్థం కాకపోతే
పదే పదే అడిగి తెలుసుకొని సంతృప్తి చెందేవారు ఐశ్వర్యజల్ల గారు. ఇలాంటి అవకాశం భార్యకు తప్ప ఇతరులకు బహు అరుదుగానే లభించేది. ఈ విధంగా ఉల్లేఖించబడిన విషయాలలో ఐశ్వర్యజల్ల గారికి ఇతర సహబా రజలనుగారులకు మధ్యన పూర్వాపరాల పరమార్థాల రీత్యా వ్యత్యాసం ఉండేది. వీటికి సంబంధించిన వివరాలు మున్ముందు మనం చూడవచ్చు. ఆమె ఏదైనా హదీసును దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వేరితల ద్వారా సంగ్రహించినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఒకటికి 4-5 సార్లు పరిశోధించిన మీదటే దానిపై భరోసా చేసేవారు. ఒకసారి అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజిల్లా గారు ఒక హదీసును వినిపించారు. 1 ఏడాది కాలం తర్వాత ఆయన మళ్ళీ మదీనా వచ్చినప్పుడు ఒక మనిషిని పంపి ఆ హదీసు గురించి అడగమని చెప్పారు. అప్పుడు ఆయన అదే హదీసును ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా వినిపించారు. ఆ వ్యక్తి తిరిగి వచ్చి ఆయిషా రజిల్లా గారి ముందు మళ్ళీ దానిని పునరావృతం చేశాడు. ఇది విని ఆమె ఆశ్చర్యపోతూ, అల్లా సాక్షి, ఇబ్నే అమ్రుకు విషయం బాగా జ్ఞాపకం ఉంది అని పలికారు. అల్లాహు అక్బర్. అంతేకాకుండా ఏదైనా ఒక హదీస్ గురించి చెప్పాలి అంటే, ఒక ఉల్లేఖనం గురించి ఆమె ఎలా జాగ్రత్తలు తీసుకునేవారంటే, ఈ సూత్రం ద్వారా ఆధారంగానే ఏదైనా ఉల్లేఖనాన్ని ఇతరుల నుండి తీసుకున్నప్పుడు, ఏదైనా ఒక విషయాన్ని ఇతరుల నుంచి తీసుకున్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఆ ఉల్లేఖనం గురించి ఆమెను వివరించడానికి వచ్చినప్పుడు ప్రశ్నించే వ్యక్తిని అసలు ఉల్లేఖకుని వద్దకు పంపించేసేవారు. ఆ విషయం ఎవరు చెప్పారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ తెలుసుకునేవారు. ఆమె అలా చేయడంలోని అసలు ఉద్దేశం మధ్యవర్తుల ప్రమేయం వీలైనంత తక్కువగా ఉండాలన్నదే. ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు గారు అసర్ నమాజ్ తర్వాత ఇంటికి వచ్చి సున్నత్ నమాజ్ చేసేవారు. సున్నత్ నమాజ్ అసర్ నమాజ్ మస్జిద్లో చేసుకొని సున్నత్ నమాజ్ ఇంటికి వచ్చి చేసుకునేవారు. మరి చూడబోతే అసర్ నమాజ్ తర్వాత ఏ నమాజ్ కూడా లేదన్నది తిరుగులేని ఆజ్ఞ. అందువల్ల కొంతమంది ఆయిషా రజిల్లా గారి దగ్గరకు ఒక మనిషిని పంపి, మీ ఉల్లేఖనం ఆధారంగా ఈ హదీసు వినిపించబడుతోంది, దీని నిజానిజాలు ఏమిటి అని అడిగారు. మీరు ఉమ్మే సల్మా రజిల్లా గారి దగ్గరికి వెళ్ళి అడగండి, దీని అసలు ఉల్లేఖకురాలు ఆమె గారే అని ఆమె సమాధానమిచ్చారు. అలాగే ఒక వ్యక్తి మేజోళ్లపై చెప్పులపై మసా చేయడం గురించి అడిగితే, చెప్పులు లేదా సాక్షులు లేదా ఇంకేదైనా కావచ్చు, వాటిపైన వజూలో మసా చేయటం గురించి అడిగితే, మీరు అలీ రజిల్లా గారిని అడగండి, ఎందుకంటే ప్రయాణాలలో ఆయన ఎక్కువగా మహమ్మద్ సల్లల్లాహు గారి వెంట ఉండేవారు అని బదిలిచ్చారు. ఇమామ్ హజ్మీ రహమతుల్లా గారు కితాబుల్ ఎతేబార్లో అంటే సూత్రం గురించి క్లుప్తంగా చర్చించారు. ఒక సూత్రం గురించి, తన ఉల్లేఖనాలను ఆమె నిర్లక్ష్యం, అశ్రద్ధ, ప్రమత్తత నుండి సురక్షితంగా ఉంచేందుకు సాయశక్తులా కృషి చేశారు ఆయిషా రజిల్లా గారు. అంతేకాదు, సాధ్యమైనంత వరకు ఇతరుల ఉల్లేఖనాలను కూడా సరిదిద్దేవారు. ఈ విధంగా హదీసు విద్యకే కాకుండా ఇస్లాం ధర్మానికి కూడా ఆమె వల్ల చాలా మేలు జరిగింది. ఎందుకంటే ఆమె తన సమకాలీకుల వల్ల జరిగిన అశ్రద్ధను, నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపడమే కాకుండా వారి తప్పులను కూడా సరిదిద్దారు. హదీసు వేత్తల పరిభాషలో దీనినే ఇస్తిద్రాక్, అవగతం చేయడం, నాడిని పట్టుకోవడం, ఏదైనా విషయంలోని వెలితిని పూరించడం అని అంటారన్నమాట. ఇస్తిద్రాక్ అని అంటారు. ఎంతోమంది హదీసు ఇమాములు ఈ ఇస్తిద్రాకాత్లను ఏకత్రం చేశారు. వీటిలో అన్నిటికన్నా చివరి పుస్తకం జలాలుద్దీన్ సుయూతి రహమతుల్లా గారి అనమాట. దాని పేరు అయునుల్ ఇసాబా ఫీమా ఇస్తిద్రకతు ఆయిషా రజిల్లా అలస్సహబా అనేటటువంటిది. రచయిత ఫికా అధ్యాయాలపై ఈ పుస్తకాన్ని సంకలనం చేశారు. ఇకపోతే ప్రవక్త ప్రియ సహచరుల హయాం వరకు హదీసు విద్యకు సంబంధించిన సూత్రాలు
క్రోడీకరించబడలేదన్నది వాస్తవమే. కానీ ఆ ప్రయత్నాలు అప్పటికే మొదలయ్యాయి. ఆయిషా రజల్లా గారు తన సమకాలీకుల పొరపాట్లను ఎత్తి చూపిన వైనాన్ని గురించి యోచిస్తే అవి కొన్ని కారణాలపై ఆధారభూతమై ఉన్నాయని తెలుస్తుంది. ఖురాన్కు విరుద్ధంగా ఉన్న ఉల్లేఖనం ప్రమాణబద్ధకం కాదు. ఏదైనా హదీస్ మనం వింటే అది ఖురాన్కి అనుగుణంగా ఉండాలి, ఖురాన్కి వ్యతిరేకంగా ఉండకూడదు. హదీసు విద్యకు సంబంధించినంత వరకు ఆయిషా రజల్లా గారు ఏర్పరచుకున్న మొట్టమొదటి సూత్రం ఏమిటి అంటే, ఏ ఉల్లేఖనమైనా అది దైవ వాక్కు వ్యతిరేకంగా ఉండకూడదు. మనం ఎక్కడైనా ఎవరైనా ఏదైనా హదీస్ చెప్పారు అంటే అది ఖురాన్కి వ్యతిరేకంగా ఉండకూడదు. ఈరోజు మనం లా ఇలాహ ఇల్లల్లా మహమ్మద్ రసూల్ అల్లా అంటున్నాం. లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అని అన్న తర్వాత మరి అల్లాతో పాటు సమాధులని, బాబాలని, బొమ్మలని, ఫోటోలని, వస్తువులని, తావీజులని వీటిల్ని నమ్మటం, మొక్కటం, ఆరాధించటం, ఒక ముస్లింగా లా ఇలాహ ఇల్లల్లా మహమ్మద్ రసూల్లా చెప్పినటువంటి, చదివినటువంటి, నమ్మినటువంటి ఒక ముస్లింకి మరి అల్లాతో పాటు వీటన్నిటిని నమ్మటం ఎంతవరకు కరెక్టు? వాటికి సంబంధించినటువంటి ఎవరో ఇది హదీసు ఉంది చెయ్యొచ్చు అని ఎవరో చెప్తున్నారు, కానీ అది ఈ యొక్క లా ఇలాహ ఇల్లల్లాకి వ్యతిరేకంగా చేస్తున్నట్లే కదా. మరి అటువంటి వాటికి, అటువంటి దీనిని ఇస్లాంలో షిర్క్ అని అంటారు. అల్లాతో పాటు వేరే వాటిని నమ్మటం, అల్లాతో పాటు వేరే వాటిని కూడా ఆరాధించటం, దీనిని షిర్క్ అంటారు. అల్లా ఈ యొక్క షిర్కును తప్ప దేనినైనా నేను తలసే క్షమిస్తాను, ఒక షిర్కును క్షమించునని అల్లా చెప్తున్నారు. మరి ఆ యొక్క షిర్కుకు సంబంధించినటువంటి ఎన్నో వ్యాపారాలు మన ముస్లిం సోదరులు ఈ యొక్క సమాజంలో చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అలా అటువంటి షిర్కుకు సంబంధించినటువంటి వ్యాపారాలలో పాల్గొన్నా కూడా అది అటువంటి సంపాదన, అటువంటి సంపద మన కోసం అది హరామ్ అవుతుంది, అది హరామ్ అవుతుంది. మరి హరామ్ సంపాదన ద్వారా అది తింటూ అది సంపాదిస్తూ మన నమాజులు చేసినా, దువాలు చేసినా, సదకా ఖైరాతులు చేసినా, జకాత్ ఇచ్చినా, హజ్జుమ్రాలు చేసినా, కుర్బానీ ఇచ్చినా, ఇవన్నీ కూడా మరి హరామ్ సంపాదన ద్వారా చేస్తే అల్లా స్వీకరిస్తాడా? ఇక్కడ లా ఇలాహ ఇల్లల్లాహు అని అంటూనే అల్లాకు వ్యతిరేకంగా మళ్ళీ వేరే వాటిని నమ్ముతూ మొక్కుతూ మరి వాటికి సంబంధించినటువంటి కారోబార్లు, వ్యాపారాలు చేస్తూ ఉంటే మరి అల్లా వాటిని స్వీకరిస్తాడా? ఇది మరి వీటికి సంబంధించినటువంటి ఎంతోమంది, కొంతమంది హదీసులు చెప్తూ ఉన్నారు, మేము వ్యాపారం చేస్తున్నాం, మేము తినట్లేదు, మేము తాగట్లేదు, మేము ఖాళీ వ్యాపారం చేస్తున్నామని కొంతమంది చెప్తారు. మేము నమ్మట్లేదు, మేము మొక్కట్లేదు, మేము ఆరాధించట్లేదు, ఖాళీ మేము వ్యాపారాలు చేస్తున్నామని కొంతమంది అంటారు. కానీ లా ఇలాహ ఇల్లల్లాహ్కి వ్యతిరేకంగా ఉన్నాయా లేవా? మరి అలానే ఇవన్నీ కూడా దీనికి సంబంధించి కొంతమంది ఇమాంలో, మౌలవీలో, ముఫ్తీలో అని చెప్పుకుంటున్నటువంటి వారు ఏదో ఒక హదీస్ చెప్తుండొచ్చు వారికి. కానీ ఆ హదీసు ఈ యొక్క ఖురాన్కి అనుగుణంగా ఉందా, ఖురాన్కి వ్యతిరేకంగా ఉందా చూడండి. ఇక్కడ ఆయిషా రజల్లా గారు కూడా అదే ఆమె యొక్క అభిప్రాయం, ఆమె యొక్క అలవాటు, ఆమె యొక్క పద్ధతి కూడా ఏంటి అంటే, ఏదైనా ఒక హదీస్ ఎవరైనా చెప్పారు అంటే అది ఖురాన్కి మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి, ఖురాన్ని కొట్టుపడేసే విధంగా, ఖురాన్కి వ్యతిరేకంగా ఉంటే కనుక అటువంటి హదీస్ని తీసుకోకూడదు, తీసుకోవద్దని ఇక్కడ ఆయిషా రజల్లా గారి యొక్క ఉల్లేఖనాల ద్వారాను, ఆయిషా రజల్లా గారి యొక్క జీవిత చరిత్ర ఆధారంగాను మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆయిషా రజల్లా గారి యొక్క అభిప్రాయం కూడా చూడండి. హదీసు విద్యకు సంబంధించినంత వరకు ఆయిషా రజల్లా గారి యొక్క ఏర్పరచుకున్న మొట్టమొదటి సూత్రమే అది ఏంటంటే, ఏ ఉల్లేఖనమైనా, ఏ హదీస్ అయినా, ఏ ఆధారమైనా అది అల్లా యొక్క వాక్కుకు వ్యతిరేకంగా ఉండకూడదు. అల్లా యొక్క వాక్కు అంటే ఏది? ఖురాన్ వాక్యం. ఖురాన్ వాక్యాలకు వ్యతిరేకంగా హదీస్ అనేది ఉండకూడదు. అలా ఉంటే అది అటువంటి హదీస్ని హదీస్ కిందకి ఇస్లాంలోకి తీసుకోకూడదు అని ఇది మొట్టమొదటి హదీస్కు సంబంధించిన మొట్టమొదటి సూత్రం ఆయిషా రజల్లా గారు అనమాట. ఈ సూత్రం ఆధారంగా అమ్మ ఆయిషా రజల్లా గారు అసంఖ్యాకమైన హదీస్ ఉల్లేఖనాల ప్రామాణికతను త్రోసిపుచ్చేశారు. చాలా హదీసులని త్రోసిపుచ్చేశారు. ఆ ఉల్లేఖనాల అసలు వాస్తవికత నిజాలను, భావాన్ని తనకు తెలిసిన విషయాల ద్వారా వెల్లడించారు. మహానీయ అబ్దుల్ బిన్ ఉమర్ రజల్లా గారు, ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు, మరికొంతమంది సహచర మాన్యుల ఉల్లేఖనం ప్రకారం
దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఏం చెప్పారంటే, మృతుని ఇంటి వారు ఏడవటం వలన అతను యాతనకి గురవుతాడు అని ఈ యొక్క సాబాలు చెప్పారు. ఎవరు? అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు, ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు చెప్పారు. ఏమని? మొహమ్మద్ సల్లం గారు ఈ విధంగా చెప్పారు, మృతుని ఇంటి వారు ఏడవటం వలన అతను యాతనకి గురవుతాడు అని. ఆయిషా రజల్లా గారు ముందు ఈ ఉల్లేఖనాన్ని వినిపించినప్పుడు దానిని ఆమె ఒప్పుకోలేదు. పైగా ఆమె ఏమన్నారంటే, మొహమ్మద్ సల్లం గారు ఎన్నడూ ఇలా అనలేదు. అసలేం జరిగింది అంటే, ఒకరోజు మొహమ్మద్ సల్లం గారు ఒక యూద స్త్రీ శవపేటిక ఉంచబడిన వీధి గుండా సాగిపోయారు. ఆ మృతురాలి బంధువులంతా ఏడుపులు పెడబొబ్బులు పెడుతున్నారు. అది గమనించి వీళ్ళు ఒకవైపు ఆమెను తలచుకుని ఏడుస్తున్నారు, మరోవైపు ఆమె శిక్షను చవిచూస్తోంది అన్నారు. ఆయిషా రజల్లా గారు ఈ సంఘటన ద్వారా చెప్పదలిచింది ఏమిటంటే, ఆ స్త్రీ శిక్షకు కారణం ఆమె బంధువులు ఏడుపు కాదు, అవి రెండు వేర్వేరు విషయాలు. అంటే సంతాపం పాటించేవారు మృతునిపై ఏడుస్తూ ఉంటే, మృతుడేమో తాను చేసుకున్న దుష్కర్మల కారణంగా యాతనకు గురై ఉన్నాడు, ఎందుకంటే ఏడవటం అనేది ఇతరుల యొక్క చేష్ట, దానికి శాస్తి ఏడ్చిన వారే అనుభవిస్తారు అని. మృతుడు దానికి బాధ్యుడేలా అవుతాడు, ప్రతి వ్యక్తి తాను చేసిన కర్మను స్వయంగా అనుభవిస్తాడు అని. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఎవరైనా ఒక రక్త సంబంధికుడు లేదా ఆప్తుడు మరణించినప్పుడు అతని వియోగం వల్ల, అతను మరణించడం వల్ల ఇన్నాలిల్లాహి వ ఇన్నాలిల్లాహి రాజిఊన్ కలిగే దుఃఖంతో విలపించడం పాపం కాదు. దైవ ప్రవక్త స్వయంగా తన కుమారుడు ఇబ్రాహీం రజల్లా గారు చనిపోయినప్పుడు దుఃఖంతో విలపించారు, ఆయన కంట కన్నీరు ఒలికింది. కాకపోతే అలాంటి సందర్భాలలో బిగ్గరగా పెద్దగా ఏడవడం, పెడబొబ్బులు పెట్టి ఏడవడం, దుస్తులు చించుకోవడం ఇవన్నీ కూడా షరియత్కు విరుద్ధమైనవి అన్నమాట. షరియత్కు విరుద్ధమైన మాటలు అనటం, చేతులతో గుండెలపై కొట్టుకోవడం, ముఖంపై బాదుకోవడం ఇలాంటివన్నీ కూడా షరియత్లో నిషేధం. పెద్దగా ఏడవద్దు, పెడబొబ్బులు పెట్టొద్దు, అంటే బాధపడటం, కళ్ళంపాటి నీళ్లు రావటం ఇది ఓకే ఇంతవరకు, కానీ పెడబొబ్బులు పెట్టి ఏడవటం, అరవటం, గట్టిగట్టిగా అరవటం, మొత్తుకోవటం, బట్టలు దించుకోవటం, ఒకళ్ళ ముఖాలు చూసి ఒకళ్ళు ఒకళ్ళ మీద పడి ఒకళ్ళు ఇట్లా పెద్ద పెద్దగా ఏడవటం ఇలాంటివన్నీ కూడా శరీరానికి విరుద్ధం. బాధతో మూలగటం, కంటతడి పెట్టడంలో ఎలాంటి తప్పు లేదు అని, కాకపోతే ఇటువంటి దుశ్చర్యలు చేయకూడదని చెప్పడం జరిగింది. ఈ కారణంగానే ఆయిషా రజల్లా గారు దీని తర్వాత ఇంకా ఏమన్నారంటే, మీకు కురాన్ చాలు, అల్లా ఏమని సెలవిచ్చాడు, బరువు మోసేవాడెవడు ఇతరుల బరువు మోయడు అని ఖురాన్లోని సురా అల్ ఇస్రాలో 15వ వాక్యంలో చెప్పడం జరిగింది. ఆయిషా రజల్లా గారు ఇచ్చిన ఈ వివరణను, హేతువును గురించి విని అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు సమాధానం ఏమీ ఇవ్వలేకపోయారు అని ఉల్లేఖకుడు చెప్పారు అని సహీ బుఖారీలోని కితాబుల్ జనాయిజ్ హదీస్ నెంబర్ 1282 సహీ ముస్లింలోని కితాబుల్ జనాయిజ్లో హదీస్ నెంబర్ 928 మనం ఈ యొక్క విషయాలు చూడవచ్చు. ఇమాం బుఖారీ గారు ఆయిషా రజల్లా గారు ఇబ్ని ఉమర్ రజల్లా గారుల మధ్య భావసారూప్యం ఏర్పరిచే ప్రయత్నం చేస్తూ ఏమన్నారంటే, ఒకవేళ ఆ మృతుడు కూడా తన జీవిత కాలంలో ఏడుపులు పెడబొబ్బుల ద్వారా శోకం పాటించి ఉంటే, ఆ చేష్ట నుండి తన బంధువులను వారించకుండా ఉంటే, అట్టి పరిస్థితుల్లో ఆ ఏడుపుల యాతనను ఆ మృతుడు అనుభవిస్తాడు, ఎందుకంటే తన వారసులకు అతను మంచి శిక్షణ ఇవ్వలేదు అని. అల్లా దివ్య ఖురాన్లో ఏమన్నారంటే, విశ్వాసులారా, మీరు మిమ్మల్ని మీ ఇంటి వారిని నరకాగ్ని నుండి కాపాడుకోండి అని ఖురాన్లో సుర అత్ తహ్రీంలో 6వ వాక్యంలో చెప్పడం జరిగింది. ఒకవేళ అతను తన ఇంటి వారికి మంచి విద్యాబుద్ధుల్ని సంస్కారాన్ని నేర్పినప్పటికీ అతని కుటుంబీకులు అతని మరణంపై ఇలాంటి ఆహాకారాలు గగ్గోలు పెడితే, అట్టి పరిస్థితుల్లో ఆయిషా రజల్లా గారి అభిప్రాయం సరైనది. ఎందుకంటే అల్లా సెలవిచ్చాడు ఏమని, బరువు మోసేవాడెవడు ఇతరుల బరువును మోయడు అని ఖురాన్ల సురా అల్ ఇస్రాలో 15వ వాక్యంలో చెప్పడం జరిగింది.
మరో చోట ఈ విధంగా కూడా సెలవేయబడింది. బరువు మోసేవాడు ఒకవేళ తన బరువును మోసేందుకు వేరొకరిని పిలిచినా ఎవడు ముందుకు రాడు, అతడు ఎంత సమీప బంధువైనా సరే ముఖం చాటేస్తాడు అని. ఖురాన్లో సూరా ఫాతిర్లో 18వ వాక్యం. సహీ బుఖారీ కితాబుల్ జనాయిజ్లో మహనీయ అబ్దుల్ బిన్ ముబారక్ తీర్పు కూడా ఇదే. సునన్ తిర్మిజీ కితాబుల్ జనాయిజ్ హదీస్ నెంబర్ 1002లో చూడవచ్చు. కానీ మధ్యవర్తి చేసిన భావాన్వయ తీర్పు సరైనది కాదు. మొదటి పరిస్థితిలో ఆ మృతుడు తన బాధ్యతను నిర్వర్తించని కారణంగా అపరాధిగా పరిగణించబడతాడు. ఈ అపరాధానికి గాను అతను శిక్ష చవిచూస్తాడు. అంతేగాని వారసుల ఏడ్పుల నేరానికి అతను బాధ్యుడు కాదు. అందుచేత ఆయిషా రజిల్లా గారు చేసిన సహేతుక విశ్లేషణ ఇట్టి పరిస్థితుల్లో కూడా సరైనదే. ఇమాం షాఫీ రహమతుల్లా గారు, ఇమాం అహ్మద్ రహమతుల్లా గారు, ఇమాం అబూ హనీఫా రహమతుల్లా గారు వంటి అత్యుత్తమ శ్రేణి ధర్మవేత్తలు కూడా ఈ వ్యవహారంలో ఆయిషా రజిల్లా గారిని అనుసరించారు. భద్ర సంగ్రామంలో హతులైన అవిశ్వాసుల పాతి పెట్టబడిన చోట ప్రవక్త మహానీయులు మహమ్మద్ సుస్లం గారు నిలబడి ఏమన్నారంటే, అల్లా మీకు చేసిన వాగ్దానాన్ని సత్యమైనదిగా మీరు కనుగొన్నారా అని. ఖురాన్లో సూరా అల్ ఆరాఫ్ 44వ వాక్యం. దీనిపై ప్రవక్త సహచర మాన్యులు వేరొక రివాయతు ప్రకారం కేవలం ఉమర్ రజిల్లా గారు ఇలా విన్నవించుకున్నారు, దైవ ప్రవక్త మహమ్మద్ సుస్లం గారు తమరు మరణించిన వారి ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారా? దానికి సమాధానంగా మహమ్మద్ సుస్లం గారు ఏమన్నారంటే, నేను వారికి చెబుతున్న దానిని వాళ్ళు మీకన్నా బాగా వింటున్నారు, కానీ ఇప్పుడు వారికి సమాధానం ఇచ్చే శక్తి లేదు. ఆయిషా రజిల్లా గారికి ఈ ఉల్లేఖనం వినిపించినప్పుడు ఆమె ఇలా అన్నారు, మహమ్మద్ సుస్లం గారు అలా కాదు ఇలా చెప్పారు అని చెప్పారు. ఏమని? నేను వారితో చెప్పేది సత్యం అన్న దానిని ఇప్పుడు వారు ఎరుగుదురు. ఆ తర్వాత ఆయిషా రజిల్లా గారు దివ్య ఖురాన్లోని ఒక ఖురాన్ వాక్యాన్ని చదివినిపించారు. ఖురాన్లోని సుర అన్నంలలోని 80వ వాక్యం, సుర ఫాతిర్లోని 22వ వాక్యం. ప్రవక్త, నీవు మృతులకు నీ మాటను వినిపించలేవు. ప్రవక్త, సమాధుల్లో ఉన్న వారికి నీవు నీ మాటను వినిపించలేవు అని ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి, ఇది ఖురాన్లో ఉన్నటువంటి వాక్యం. నీవు మృతులకు నీ మాటను వినిపించలేవు, సమాధుల్లో ఉన్న వారికి నీవు నీ మాటను వినిపించలేవు ఓ ప్రవక్త మహమ్మద్ సుస్లం గారని ఇక్కడ ఖురాన్లో వాక్యం ఉంది. మరి మనలు ఈరోజు లా ఇలాహ ఇల్లల్లా మహమ్మద్ రసూలుల్లా అని చదివిన ఎంతమంది ముస్లింలు అదే సమాధులు చచ్చిపోయినటువంటి సమాధుల్లో ఉన్నటువంటి అనేక మంది దగ్గరికి వెళ్ళి ఎటువంటి ప్రార్థనలు అక్కడికి చేస్తున్నారు, వారి ఆ సమాధుల్లో ఉన్నటువంటి వారిని ఆలమే బర్జక్ జీవితం గడుపుతున్నటువంటి వారి గురించి అల్లాన్ని ప్రార్థిస్తే పర్వాలేదు, కానీ మన కష్టాలు నష్టాలు బాధల నుంచి రక్షించమని, పిల్లలని ప్రసాదించమని, లేదా వ్యాపారంలో లాభ నష్టాలు ఇవ్వమని, లాభం నుంచి కాపాడి నష్టాల నుంచి కాపాడి లాభాలు ఇవ్వమని, ఇలా ఎంతమంది వారి ఇళ్లలో ఉన్నటువంటి కష్టాల గురించి తీర్చమని వారు ఎంతమంది సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ అల్లా ఏం చెప్తున్నారు చూడండి, ఖురాన్లోని సుర నమ్లలోని 80వ వాక్యం, సుర ఫాతిర్లోని 22వ వాక్యం. ప్రవక్త, నీవు మృతులకు నీ మాటలను వినిపించలేవు, ప్రవక్త సమాధుల్లో ఉన్న వారికి నీవు నీ మాటను వినిపించలేవు అని. ఇకపోతే ఇక్కడ ఈ యొక్క హదీస్ ఉద్దేశం మనం చూసినట్లయితే, హదీసువేత్తలు ఆయిషా రజిల్లా గారి సహేతుకమైన వాదనను ఆమోదించి ఈ రెండు ఉల్లేఖనాల మధ్య భావాన్వయం కొరకు ప్రయత్నించారు. తాబయీలలో ప్రముఖులైన ఖతాదా రహమతుల్లా గారు దీనిపై వ్యాఖ్యానిస్తూ, కొంత సమయం కోసం వారిలో ప్రాణం పోయటం జరిగిందని అన్నారు. అంటే ప్రవక్త మహానీయులు మహమ్మద్ సుస్లం గారి కోసం ఒక అద్భుతంగా అవిశ్వాసులైన ఆ మృతదేహాలకు కొన్ని క్షణాల పాటు వినే శక్తి ఇవ్వబడింది. ఇది ఒక అద్భుతం అని, ఇది ఆనాడు ఆ క్షణం అక్కడ కోసమే జరిగింది అని, అది ఆ సంఘటనకు సంబంధించి మాత్రమే జరిగింది అని. ఇక్కడ సహీ ముస్లిం కితాబుల్ జనాయిజ్ హదీస్ నెంబర్ 932లో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైతేనేమి
అంటే ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి కోసమే ఒక అద్భుతంగా అవిశ్వాసులైన ఆ మృతదేహాలకు కొన్ని క్షణాల పాటు విన శక్తి ఇవ్వబడిందని మరి మహానీయ ఖతీదా రహమతుల్లా గారు దీని గురించి వ్యాఖ్యానించారని తాబియుల్లో ఈయన ఒకరని చెప్పడం జరిగింది. కొంతమంది సయ్యదా ఆయిషా రదిల్లా గారి వద్దకు వచ్చి అపశకునం మూడు వస్తువులలో ఉంది అని, ఆ మూడు వస్తువులు అతివా, అశ్వం, ఆవాసం అని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు చెప్పినట్లుగా మహానీయ అబూ హురైరా రదిల్లా గారు ఉల్లేఖించారు అని అన్నారు. అతివా, అశ్వం, ఆవాసం ఈ మూడిటిలో అపశకునం ఉందని కొంతమంది చెప్పారని చెప్తున్నారు. మొహమ్మద్ ఆయిషా రదిల్లా గారి దగ్గరికి వచ్చి కొంతమంది చెప్పారట. అప్పుడు ఇది సరైనది కాదు, అబూ హురైరా రజిల్లా గారు ఉల్లేఖించారని చెప్తే ఇది సరైనది కాదు, అబూ హురైరా రజిల్లా గారు సగం మాటే విన్నారు, సగం వినలేదు, ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు పలికిన మొదటి వాక్యం పూర్తయ్యాక అబూ హురైరా రజిల్లా గారు అక్కడికి చేరుకున్నారు. మొదటి వాక్యం చెప్పిన తర్వాత వాక్యంలో మొహమ్మద్ ఈయన అబూ హురైరా రజిల్లా గారు అక్కడికి వచ్చి ఈ యొక్క విషయం విన్నారంట. ఇంతకీ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు ఏమన్నారంటే అపశకునం మూడు వస్తువులలో ఉంది అని, ఆ మూడు వస్తువులు స్త్రీ, గుర్రం, నివాస గృహం అని యూదులు అంటున్నారు అని ఈ యొక్క విషయం ముస్నద్ తియాలసి 1537, ముస్నద్ అహ్మద్ 6/240 చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి ఆయిషా రదిల్లా గారి దగ్గరికి వచ్చి ఏదైనా ఒక హదీస్ వినిపించమని కోరగా ఆమె ఏమన్నారంటే అపశకునం విధి వ్రాతతో ముడిపడినది అని దైవప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు చెప్పేవారు. కాకపోతే ఏ విషయంలోనైనా మంచి జరుగుతుందన్న ఆశాభావం మొహమ్మద్ సుస్లం గారికి ఉండేది. మంచి పేరును కూడా మొహమ్మద్ సుస్లం గారు ఇష్టపడేవారు. వేరొక ఉల్లేఖనం ప్రకారం ఆయిషా రదిల్లా గారు మహానీయ అబూ హురైరా రదిల్లా గారి ఉల్లేఖనాన్ని విని అబుల్ కాసింపై ఖురాన్ను అవతరింపజేసిన వాని సాక్షిగా చెబుతున్నాను, మొహమ్మద్ సుస్లం గారు మాత్రం ఈ విధంగా అనలేదు అన్నారు. తర్వాత ఈ ఆయతని పారాయణం చేశారు, ఖురాన్ వాక్యాన్ని. భూమిపై కానీ లేదా స్వయంగా మీ ఆత్మలపైన కానీ అవతరించే ఏ ఆపద అయినా సరే దానిని మేము ఉనికిలోకి తీసుకువచ్చే ముందు ఒక గ్రంథంలో అంటే భాగ్య గ్రంథంలో వ్రాసి పెట్టకుండా ఉండలేదు అని ఖురాన్లో సూరా అల్ హదీదులో 22వ వాక్యం. ఇకపోతే ముస్నద్ అహ్మద్ 6/246లో కూడా చూడవచ్చు. మహానీయ ఇబ్నే అబ్బాస్ రదిల్లా గారి ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు 2 సార్లు అల్లాను చూశారు అని ఇక్కడ ఒక ఉల్లేఖనం చెప్తూ ఉన్నారు. మస్రూక్ తబాయి రహమతుల్లా గారు సయ్యదా ఆయిషా రదిల్లా గారి సన్నిధికి వెళ్ళి అమ్మ మొహమ్మద్ సుస్లం గారు అల్లాను చూశారా అని అడిగారు. దానికి ఆమె సమాధానమిస్తూ నీవు చెప్పిన మాట విని నా శరీరంలోని రోమాలు నిక్కబొడుచుకున్నాయి, మొహమ్మద్ సుస్లం గారు అల్లాను చూశారని నీతో అన్నవారెవరో కానీ వారు అబద్ధం చెప్పారు అన్నారు ఆయిషా రదిల్లా గారు. తర్వాత ఖురాన్లోని ఒక వాక్యాన్ని చదివి వినిపించారు ఆయిషా రదిల్లా గారు. చూపులు ఆయనను అందుకోలేవు, ఆయన చూపులను అందుకుంటాడు, ఆయన సూక్ష్మ దృష్ట సర్వజ్ఞాని అని ఖురాన్లో సూరా అల్ అనామ్లో 103వ వాక్యం ఆమె చదివి వినిపించారు. ఆ తర్వాత మరో వాక్యం కూడా ఖురాన్లోది సూరా అష్షూరాలోని 51వ వాక్యం. అల్లాతో ముఖాముఖి మాట్లాడే అంతటి స్థానం కాదు మానవునిది, ఆయన మాట్లాడటం అనేది వహి అంటే దివ్యవాణి ద్వారానైనా జరుగుతుంది లేదా తెర వెనుక నుండి అయినా జరుగుతుంది అని ఇది 2వ ఖురాన్ వాక్యం. ఈ 2 ఖురాన్ వాక్యాలు చదివి వినిపించారు. ఇవన్నీ కూడా సహీ బుఖారీ వ్యాఖ్యాన ప్రకరణం హదీస్ నెంబర్ 4855, సహీ ముస్లిం విశ్వాస ప్రకరణం హదీస్ నెంబర్ 177. ఇక మరికొన్ని హదీసుల ద్వారా కూడా ఆయిషా రదిల్లా గారి వాదనకు సమర్థన లభిస్తుంది. ఉదాహరణకు
ఒక హదీసులో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఆయన జ్యోతి, అలాంటప్పుడు నేను ఆయన్ని ఎలా చూడగలను? అరబీలోని పదాలు ఇవి. ఒక నిర్ణీత గడువు కోసం చేసుకునే తాత్కాలిక వివాహం ముతా అజ్ఞానకాలంలోనే కాకుండా, అంటే ఒక నిర్ణీత గడువు కోసం కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటారంట, అది రకరకాలుగా రకరకాల కారణాల ద్వారా కొంతమంది చేసుకుంటున్నారు, దానిని ముతా అని అంటారు. ఈ యొక్క ముతా అనే పెళ్ళి ఏదైతే అగ్రిమెంట్ పెళ్ళి ఉందో, తాత్కాలిక అగ్రిమెంట్ పెళ్ళి ఏదైతే ఉందో, ఇది అజ్ఞాన కాలంలోనే కాకుండా హిజ్రీ శకం 7వ సంవత్సరం వరకు ధర్మసమ్మతంగా ఉండేది. కానీ ఖైబర్ యుద్ధ సందర్భంగా ఇది నిషిద్ధంగా హరాంగా ప్రకటించబడింది. ఆ తర్వాత ముతాకు సంబంధించి వచ్చిన ఉల్లేఖనాలలో అనేక రకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గౌరవనీయులైన ఇబ్నే అబ్బాస్ రజిల్లా గారితో సహా మరికొంతమంది ముతా సమ్మతమేనని అనేవారు. కానీ సహాబాలలో అత్యధిక మంది ఇది నిషిద్ధమని అభిప్రాయపడేవారు. తమ వాదనకు అనుకూలంగా వారు హదీసులను సమర్పించేవారు. ఒకసారి ఆయిషా రజిల్లా గారి శిష్యుడు ముతా సమ్మతి గురించి ఉన్న ఉల్లేఖనం ఆధారంగా ప్రశ్నించినప్పుడు ఆమె ఆ హదీసు ద్వారా సమాధానం ఇవ్వలేదు. పైగా ఏమన్నారంటే, నీకు నాకు మధ్య దైవ గ్రంథం ఉంది, ఖురాన్ ఉంది. తర్వాత ఈ ఆయత్ ఖురాన్ వాక్యం చెప్పారు. ఖురాన్లోని సూర అల్ మోమినూన్ లోని 5-6 వాక్యాలు, వారు తమ భార్యల తమ ఆధీనంలో ఉన్న స్త్రీల విషయంలో తప్ప తమ మర్మాంగాలను పరిరక్షించుకుంటారు అని. కనుక చూడండి, ఆయిషా రజల్లా గారిని ఏది అడిగినా కూడా ముందు ఖురాన్ వాక్యానికి అది టచ్ అవుతుందా లేదా, ఖురాన్ వాక్యానికి అది మ్యాచ్ అవుతుందా లేదా, మనం అడిగిన సవాల్ ప్రశ్న ఏదైనా ఉండని, మన జీవితంలో ఏదైనా ప్రశ్న రాని, అది ఇంట్లో కుటుంబంలో అయినా, వ్యాపారంలో అయినా, జాబ్లో అయినా, బంధుత్వంలో అయినా, స్నేహంలో అయినా, నాయకత్వంలో లీడర్షిప్లో అయినా, ఎక్కడైనా కానీ ఏ ప్రశ్న ఏ సమస్య తలెత్తినా ముందు ఖురాన్లో దీనికి సంబంధించి అల్లా ఏమి ఆజ్ఞ ఇచ్చాడు, సృష్టికర్త అయినటువంటి అల్లా సుబ్హానతాలా దీని గురించి ఎటువంటి ఆజ్ఞ ఇచ్చాడు, ఎటువంటి సంఘటన ఇచ్చాడు, ఎటువంటి ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఎటువంటి ఆజ్ఞ ఇచ్చాడు, ఆయన ఏదైనా చట్టం న్యాయం ధర్మం ఏదైనా ఇచ్చాడా లేదా, దానికి సంబంధించి ఏ వాక్యం మ్యాచ్ అవుతుందని ముందుగా ఖురాన్ని తలుచుకునేవారు, దాని తర్వాత హదీసులు గుర్తు చేసేవారు, ఏ ప్రశ్న వచ్చినా ముందుగా ఖురాన్ వైపును చూసేవారు, దాని తర్వాత హదీసును కూడా చూసేవారు. కనుక ఈ పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఖురాన్తో మ్యాచ్ చేసి వారికి సమాధానం చెప్పడం జరిగింది. కనుక ఈ రెండు పరిస్థితులు తప్ప మరో పరిస్థితి ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే ముతా పద్ధతి ద్వారా పురుషుని జీవితంలోకి వచ్చే స్త్రీ భార్య కానీ అతని యాజమాన్యంలో ఉన్న బానిస స్త్రీ కానీ కాదు, కాబట్టి ఆమెతో లైంగిక సంబంధం ధర్మసమ్మతం కాదు అని ఇక్కడ ఉద్దేశం. ఇక మహానీయ అబూ హురైరా రజిల్లా గారు చేసిన ఉల్లేఖనం ప్రకారం, అక్రమ సంబంధం ద్వారా పుట్టిన పిల్లవాడు ముగ్గురిలో, అంటే తల్లి తండ్రి పిల్లవాడు, అక్రమ సంబంధం ద్వారా పుట్టిన పిల్లవాడు ఈ ముగ్గురిలో తల్లి తండ్రి పిల్లవాడు ముగ్గురిలో మరీ తుచ్చుడు. అంటే ఆయిషా రజిల్లా గారు దీనిని విన్నప్పుడు ఇది నిజం కాదని అన్నారు. అసలేం జరిగింది అంటే ఒక కపట విశ్వాసి మునాఫిక్ ఉండేవాడు. అతడు మొహమ్మద్ సుస్లం గారి గురించి చెడుగా చెప్పుకునేవాడు. జనులు వాడి గురించి చెబుతూ, దైవ ప్రవక్త, వీటన్నిటికీ తోడు వాడు అక్రమ సంతానం కూడా అన్నారు. వాడు ఆ ముగ్గురులో మరింత నీచుడు అని మొహమ్మద్ సుస్లం గారు చెప్పారు. అంటే వాడు తన తల్లిదండ్రుల కన్నా తుచ్చుడు అని. అదొక ప్రత్యేక సంఘటన, సర్వసామాన్యమైనది కాదు. ఖురాన్లో ఒక వాక్యం, సుర అల్ ఇస్రాలోని 15వ వాక్యం, బరువు మోసేవాడవుడు ఇతరుల బరువును మోయడు. అంటే తప్పు అతనిని కన్నవారిదే, అంతేగాని అందులో పిల్లవాడి తప్పేమిది అని. ఏది ఏమైతేనేమి, ఇలా అనేక రకాల విషయాల్లో ఆయిషా రజిల్లా గారి యొక్క జ్ఞానం, ఆమె ఖురాన్ తోటి పోల్చుకొని ఆలోచించే విధానం,
ఏదైనా ఒక హదీస్ వింటే, ఇప్పుడు ఈనాడు మనం కూడా వింటున్నాం అనేక రకాల మజీదులు, అనేక రకాల జమాతులు, అనేక రకాల తఫ్సీర్లు, అనేక రకాల బుక్కులు, యూట్యూబ్ ఛానళ్ళు, గూగులు, వికీపీడియాలు, అనేక రకాల న్యూస్ పేపర్లు, ఇంటికొక లీడరు, ఇంటికొక పెద్ద మనిషి, గల్లీకి ఒక లీడరు, దేశానికి ఒక నాయకుడు, ఇలా అనేక రకాల మంది మేము ఖురాన్ నుంచే చెప్తున్నాం, ఇస్లాం నుంచే చెప్తున్నాం అని మరి వాళ్ళు మేము ముస్లింలమే అని చెప్పుకుంటూ మేము కూడా వాళ్ళు కూడా టోపీలు పెట్టుకొని వాళ్ళు కూడా గడ్డాలు పెట్టుకొని అరే వాళ్ళు ఏదో చెప్తుంటే అవును వాళ్ళు ముస్లింలేమో వాళ్ళు కూడా చెప్పేది నిజమేనేమో అని అనుకుంటూ ఉన్నాం మనం కూడా. వాళ్ళు అంటే వాళ్ళు కూడా మన లెక్క నమాజులు చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, సదకా కార్యతలు చేస్తున్నారు, హజ్జు చేస్తున్నారు, జుమ్మా నమాజులు చేస్తున్నారు, ఖుర్బానీ చేస్తున్నారు, ముస్లిం లెక్కే మాట్లాడుతున్నారు, సలాం అలైకుం అంటున్నారు, వాలైకుం అసలాం అంటున్నారు, అంటే వాళ్ళు కూడా ముస్లిం లెక్కదని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ వారు చదువుతున్న వాటి ఖురాన్ వాక్యాలు నిజంగా వాటిని వారు అర్థం చేసుకుంటున్నారా? ఖురాన్ అరబ్బీలో ఉంది కానీ ఈరోజు మనం తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీషు రకరకాల భాషలు, ఉర్దూ, హిందీ రకరకాల భాషలు మాట్లాడుతూ ఉన్నాం. మనకి అరబ్బీ వచ్చు లేదా అరబ్బీ రాదు, మరి అటువంటి వారికి మరి వారికి వచ్చిన భాషలో ఆ ఖురాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఉందా లేదా? మరి అరబ్బీలోనే కాకుండా మనకు వచ్చిన భాషలో కూడా ఈ యొక్క ఖురాన్ని తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. అలానే ఎవరైతే మన మీద ఎవరైతే ఒక నాయకుడిగా, ఒక ఇమామ్గా, ఒక మౌలవీగా, ఒక ముఫ్తీగా, ఒక సదరుడిగా, ఒక నాయకుడిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది, అది ఎవరైనా ఏ జమాత్ అయినా చెప్పనివ్వండి, కానీ మనందరం అల్లానే పూజిస్తున్నాం, మనందరం అల్లానే ఆరాధిస్తున్నాం, మన నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, అజుమ్రాలు, మన యొక్క ప్రార్థనలు, దువాలు, కుర్బానీలు అన్నీ కూడా అల్లాకే అంకితం. మనం ఎన్ని జమాతులకు ఇక్కడ ఎంతమంది విభజించినా, మనల్ని ఎన్ని ముక్కలుగా చేసి చూపించినా, మనందరం ఆ ఒక్కడైన అల్లానే ప్రార్థిస్తూ ఉన్నాం. మనందరికీ దేవుడు సృష్టికర్త అల్లా మాత్రమే, అల్లా మాత్రమే, అల్లా మాత్రమే. అషదున్ అలా ఇలాహ ఇల్లల్లా వా అషదున్న మహమ్మద్ అబ్దు వారసులు, అల్లా యొక్క చివరి ప్రవక్త, మానవుల నుంచి ఎన్నుకోబడేటువంటి చివరి ప్రవక్త, చివరి మనిషి, చివరి ఈ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా యొక్క ప్రవక్త, అల్లా యొక్క దాసుడు, అల్లా యొక్క భక్తుడు. మరియు మనందరం కూడా ఈ యొక్క అషదున్ అలా ఇలాహ ఇల్లల్లా వా అషదున్న మహమ్మద్ అబ్దుహువా రసులు అని చెప్తూనే మనందరిని ఎంతమంది ఎన్ని ముక్కలుగా చేసి చూపించినా కూడా మరి మనందరికీ ఖురాన్ అనేది ఉంది, మనందరికీ హదీసులు ఉన్నాయి. మరి మనకి ఏ సమస్య వచ్చినా ముందుగా ఖురాన్ని చూడాలి, ఖురాన్ వైపు చూడాలి, ఖురాన్ని తెరవాలి, ఖురాన్ని తెలుసుకోవాలి, ప్రతిరోజు ఖురాన్ని చదవాలి. మరి ఇదే ఖురాన్ని మనం పక్కకు పడేసి ఎవరెవరో చెప్తున్న విషయాలను మనం నమ్మి అది ఇస్లాం అనుకుంటా, అది ముస్లింలు పాటించేది అనుకుంటా, అదే ఇస్లాంలో ఉందనుకుంటా అని ఇస్లాంలో లేని ఎన్నో విషయాలని మనం ఇస్లాంలోకి తీసుకొని వచ్చి మరి మన వాటిని మనం ఆరాధన పద్ధతులుగా చేసుకుంటూ ఉన్నాం. వాటిల్లో మనం కొన్ని గమనించినట్లయితే నిజంగా మనం ఒక ముస్లిం లా ఇలాహ ఇల్లల్లా అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కాదు అని చెప్పిన తర్వాత మనం ఒక సమాధిని కానీ, ఒక వస్తువుని కానీ, ఒక దర్గాని కానీ, ఒక బొమ్మను కానీ, ఒక ఫోటోని కానీ, ఒక తావీజును కానీ ఎలా నమ్మవచ్చు, ఎలా ఆరాధించవచ్చు, ఎలా నమ్ముకోవచ్చు? అల్లాని తప్ప వేరే ఇతరులు ఏటిని నేను నమ్మొద్దని ఇక్కడ అల్లానే చెప్తున్నాడు కదా. అలానే మన సమాజం దగ్గరికి వెళ్ళి ఏం మొత్తుకుంటున్నాం, ఏటి కోసం మనం వాటిని అడుగుతున్నాం? ఇక్కడ అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారికే చెప్తున్నారు ఏమని, ఖురాన్లో సురా అన్నంలలో 80 వాక్యంలో, సురా ఫాతిర్లో 22 వాక్యం, ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు నీవు మృతులకి నీ మాటను వినిపించలేవు, సమాధుల్లో ఉన్న వారికి నీవు నీ మాటను వినిపించలేవు అని అల్లా సుమాతలా చెప్తూ ఉన్నారు. ఇకపోతే ఇక్కడ మరి మన లీడర్లు, నాయకులు, లేకపోతే ఇమాములు, మౌలవీలు, ముఫ్తీలు, సదర్లుగా ఉన్నవారు అది చెప్పేది నిజమా కాదో తెలియాలి అంటే మనం ఒక ప్రసంగం విన్న తర్వాత, ఒక భయాన్ని విన్న తర్వాత, ఒక విషయం విన్న తర్వాత అది సరైనదో కాదో మనం తెలుసుకోవాలి. యూట్యూబ్లో ఒక వీడియో విన్నా లేదా మనం ఏదైనా సోషల్ నెట్వర్క్లో ఏదైనా పోస్ట్ చూసినా ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్తే నిజంగా అది ఖురాన్లో ఉందా లేదా, నిజంగా అది హదీస్లో ఉందా లేదా అని మనం చర్చించాలి, చూసుకోవాలి, చదువుకోవాలి, నేర్చుకోవాలి. ఈ యొక్క సమాజంలో ఈ యొక్క సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మనం ఒక ఏదైనా ఒక మొబైలో, ఫ్రిడ్జో, టీవీయో, ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకుంటే దానికి వారంటీ ఏంది, గ్యారంటీ ఏంది, దాంట్లో ఫ్యూచర్లు ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఇది మరి దీనికి పాడైపోతే ఏంటి,
మరి ఎన్ని రోజులు వారంటీ ఉంది, ఎన్ని రోజులు గ్యారంటీ ఉంది, దీని లైఫ్ ఎంత, దీని అప్కమింగ్ మోడలా కాదా, ఇది అప్డేట్ ఉందా లేదా, పాత మోడలా కొత్తదా, ఇది రీఫర్బిష్డా ఏందని అన్ని మనం ఎలా చూస్తాం, ఎలా ఆలోచిస్తాం, ఎంత ఒకటికి 10 మందిని లేదా ఒక సైట్లో కాకపోతే ఇంకో సైట్లో యాప్లో వేరే దాంతో కూడా కంపేర్ చేసుకొని ఎన్నో పోలికలు చూసుకొని దాన్ని కొనాలా వద్దా అని మళ్ళీ ఏది తక్కువ ఉంది ఏది ఎక్కువ ఉందని మళ్ళీ కంపెనీలు కూడా దాంట్లో మళ్ళీ ఎత్తుక్కొని మనం ఈ యొక్క సృష్టిలో కొనే ఒక వస్తువు గురించి మనం ఇంత ఆలోచిస్తున్నామే. మనం ఎలా మనకంటే ముందు ఎంతమంది పుట్టారు, ఎంతమంది రాజులు రాజ్యాలు దేశాలు ఎన్నో గతించిపోయి ఆదాం ప్రవక్త నుంచి ఇప్పటి వరకు ఎన్నో సమాజాలు గతించాయి. ఇప్పుడు మనం ఉన్నాం, మనం కూడా గతిస్తాం, మనం కూడా చనిపోతాం, వేరే వాళ్ళు పుడతారు, వేరే వాళ్ళు కూడా చనిపోతారు, చివరికి ప్రళయ దినం అనేది ఉంది. అల్లా జడ్జిమెంట్ ఇస్తాడు, తీర్పిస్తాడు, మంచి చెడు పాపం పుణ్యం హరాం హలాల్ని బట్టి దేవుడు స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయిస్తాడు. మరి యొక్క స్వర్గానికి లేదా నరకానికి పోయేవాళ్ళు ఉన్నారు. మరి అటువంటి అప్పుడు ఈ యొక్క ప్రపంచంలో మనం ఎలా జీవిస్తే స్వర్గానికి వెళ్తాం, ఎలా జీవిస్తే నరకానికి వెళ్తారు. మరి అలా జీవించాలి అంటే మనం ఎవరెవరో ఏదేదో చెప్పారు కదా, అది విన్నది నిజమా కాదా అని మనం ఇక్కడ చూడాలా వద్దా, చదవాలా వద్దా, నేర్చుకోవాలా వద్దా, ఇష్టం వచ్చినట్లు జీవించి వెళ్ళిపోతే మనం బ్రతుకున్నప్పుడు చేసిన మనం బ్రతికున్నప్పుడు ఏదైనా చేయగలం. చనిపోయిన తర్వాత మనం మళ్ళీ పుణ్యాలు సంపాదించే అవకాశం ఉండదు, చనిపోయిన తర్వాత మళ్ళీ పాపాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉండదు. అందుకని అది అల్లా మార్గంలో ఏదైనా ఈసాలే సబాబ్ ఉంటే అది వేరే విషయం, కానీ మాక్సిమం మనం బ్రతుకున్నప్పుడు చేసినటువంటి కార్యాలు అయితే చనిపోయినాకైతే మనం చేయలేం. అందుకని మనం బ్రతికి ఉండగానే అసలు ఏ జమాతులను పక్కకి పెట్టండి, మనం బ్రతికి ఉండగానే మనందరం కూడా ఖురాన్ని మనకు వచ్చిన భాషలో ముందుగా చదువుదాం. దాని తర్వాత ఎవరెవరైతే ఈరోజు ఒక జమాత ఇంకొక జమాతను తిట్టుకుంటా హేళన చేస్తా మజాకలు ఆడుకుంటా కోపంతో డిబేట్లని ఆర్గ్యుమెంట్లని మునాజరాలని ఇక్కడే ఉన్నాం మనందరం, అసలు ముందు ఖురాన్ని మనకు వచ్చిన భాషలో చదవాలి. దాని తర్వాత ఏదైతే హదీస్ వింటున్నామో ఆ హదీస్ ఖురాన్కి మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడే అది ఖురానికి మ్యాచ్ అయితే కనుక తీసుకోవాలి, లేదంటే దాన్ని పక్కకు పెట్టేసేయాలి, మరి లేదా దాని గురించి ఇంకా రీసెర్చ్ చేయాలి అని మనం ప్రపంచంలో బ్రతకడానికి జాబుల కోసమో బిజినెస్ల కోసమో లోన్ల కోసమో అదే ఇంకేదైనా అధికారం కోసమో ఇంకెన్నో ప్రయత్నాలు చేస్తాం మనం. మనకి ఆరోగ్యం ఉన్నా అనారోగ్యం ఉన్నా మంచిగున్నా చెడ్డగున్నా పేదరికంలో ఉన్నా దరికరికంలో ఉన్నా మధ్యతరగతిలో ఉన్నా కూడా మనం ఏదైనా ఒక సాధించాలి అంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు ఎన్నో కాలేజీలు స్కూళ్ళు కాలేజీలు ఇన్స్టిట్యూట్లు మారుతూ ఉంటాం, ఎన్నో లక్షల కోట్ల డబ్బులు పెడుతూ ఉంటాం, ఎంతో సమయాన్ని ఎంతో డబ్బుని ఎంతో సమయాన్ని ఎంతో ఆరోగ్యాన్ని ఎంతో విలువైన జీవితాన్ని వెచ్చిస్తూ ఉంటాం. ఈ లోకంలో సమాధి జీవితంలో ప్రళయ దినం రోజు పరలోకంలో కూడా ఉపయోగపడే గ్రంథం ఖురాన్ అనే గ్రంథం. ఈ ఖురాన్ అనే గ్రంథాన్ని మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు వింటున్నాం, ఎంతవరకు నేర్చుకుంటున్నాం, మనం జీవితంలో దీన్ని ఎంతవరకు పోల్చుకుంటున్నాం. ఈ ఖురాన్ అనేది మనకి ఒక అర్థం లాంటిది, మనల్ని మనం దాంట్లో చూసుకోవాలి, ఆ ఖురాన్ ప్రకారం మనం ఉన్నామా లేదా అని చూసుకోవాలి. ఎవరో ఏదో ప్రసంగాలు ఇచ్చారు, ఎవరో ఏదో పోస్టులు పెట్టారు, ఎవరో ఏదో చెప్తున్నారు అని అంటే మరి మనకి కూడా హక్కు అల్లా ఇచ్చాడు కదా, దీన్ని చదవమని చెప్తున్నారు కదా. అల్లా ఖురాన్లో ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథాన్ని ఎవరు చదువుతారు, ఎవరు వింటారు, ఎవరు చూస్తారు, ఎవరు అర్థం చేసుకుంటారు, ఎవరు దీని ప్రకారం జీవిస్తారు, ఎవరు దీనిని ఇతరుల దాకా చేరుస్తారు, ఎవరు చేస్తారు ఈ యొక్క పని అని అల్లాహ్ ప్రశ్నిస్తూ ఉన్నాడు. అనేక వాక్యాల పైన ఖురాన్లో 6236 వాక్యాలు ఉన్నాయి. దాంట్లో చూసినట్లయితే కనుక ఈ యొక్క ఖురాన్లో అనేక రకాల విషయాలు అల్లా గురించి చెప్పిన విషయాలు కాకుండా వేరే విషయాలు అల్లా ప్రవక్తకి మరియు ఇతరులకు చెప్తున్నాడు. ఏమని, ఓ ప్రవక్త నీకంటే ముందు కూడా ఎన్నో సమాజాలు వచ్చాయి, నీకంటే ముందు ఎన్నో జాతులు గతించాయి, దాని తర్వాత ఎన్నో ప్రవక్తలను పంపించడం జరిగింది అనేక యుగాలలో అనేక కాలాలలో అనేక చరిత్రలలో వారి వారి భాషల్లో నుంచి వారి వారి జాతుల్లో నుంచి అనేక మందిని ప్రవక్తలుగా లీడర్లుగా ఎన్నుకోవడం జరిగింది. వారి ద్వారా సృష్టికర్త అంటే అల్లా, అల్లా అంటే సృష్టికర్త, మరి ఆ సృష్టికర్త ఎవరు, ఎక్కడున్నారు, ఆయన ఎలా ఆరాధించాలి, అలానే మీరు ఎలా జీవించాలి, ఆ జీవన పద్ధతులు చట్టం న్యాయం ధర్మం మరియు జరిగినవి జరుగుతున్నవి జరిగేవి జరగాల్సినవి రాబోయే అనేక భవిష్యవాణి గురించి కూడా దేవుడైనటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి అల్లా ఈ యొక్క గ్రంథాల రూపంలో మరియు ప్రవక్తల ద్వారా ఈ యొక్క మానవులకి మెసేజ్ ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈ యొక్క ప్రవక్తల తర్వాత ఆ బాధ్యత మీ పైన ఉంది, ప్రవక్తల పరంపర తర్వాత ఈ యొక్క బాధ్యత మీ పైన ఉంది, ఈ యొక్క ఖురాన్ తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత ఇంకా మళ్ళీ ఇంకొక ప్రవక్త ఎవరు రారు. ఎస్, రెండవ రకంలో ఈసా అలైహి వసల్లం గారు వచ్చినా కూడా మరి ఆయన దేనిని పాటిస్తాడనేది కూడా దీంట్లో రాసి ఉంది. ఖురాన్లో ఎవరైనా చూసి చదవచ్చు.
కానీ ఇప్పుడు ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథాన్ని, ఈ యొక్క అల్లా విషయాలని, ఈ యొక్క చట్టం, న్యాయం, ధర్మం, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, జరగాల్సినవి మరియు ప్రళయ సూచనలు ఎన్నో విషయాలు ఈ యొక్క ఖురాన్లో ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ యొక్క బాధ్యత, ఈ యొక్క ప్రవక్తల మీద పెట్టినటువంటి బాధ్యత, సహవాల మీద పెట్టినటువంటి బాధ్యత, తాబియన్లు తబే తాబియన్ల మీద పెట్టినటువంటి బాధ్యత ఇప్పుడు మీపైన, మాపైన, మనపైన ఉంది అని అల్లా సుబ్హానహు ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఖురాన్లో 114 సూరాలు ఉన్నాయి. దీన్ని 30 భాగాలుగా విభజించడం జరిగింది. 23 సంవత్సరాల దగ్గర దీన్ని ఇది అవతరించడం జరిగింది. మరి 6236 వాక్యాల పైన ఈ యొక్క వాక్యాలు దీంట్లో ఖురాన్లో ఉన్నాయి. మరి ఈ యొక్క వాక్యాలలో 3000 పైన వాక్యాలు మీరు దావత్ పని చేయండి, మీరు దీన్ని ఇస్లాంని ప్రచారం చేయండి, ఈ యొక్క వాక్యాలను ఇతరుల దాకా చేర్చండి అని చెప్తున్నాడు. కానీ ఎవరిని బలవంతం చేయొద్దు, ఎవరిని దీని ద్వారా ఎవరిని ప్రెజర్ చేయకూడదు. ఖాళీ అల్లా సుబ్హానహు ఖురాన్లో చెప్తున్నాడు ఏమని, మొహమ్మద్ సల్లం గారు చెప్తున్నాడు అల్లా ఏమని, ఓ మొహమ్మద్ సల్లం గారు, మీరు మంచి పద్ధతిలో అత్యుత్తమమైనటువంటి రీతిలో మీరు ఈ యొక్క వాక్యాలని ఇతరులకు చేర్చండి, ఇతరులకు చెప్పండి. అంతేగాని వారు ఈ ధర్మంలోకి వచ్చారా లేదా అని మిమ్మల్ని అడగడం జరగదు. వాళ్ళు ఈ ధర్మంలోకి వచ్చారా లేదా అన్నది మిమ్మల్ని అడగడం జరగదు. అదేవిధంగా వాళ్ళు ఈ ధర్మంలోకి రానందుకు కూడా మిమ్మల్ని పట్టుకోవడం జరగదు. మీ పని ఏంటి, మీ పని ఏమిటి, కేవలం అల్లా ఇస్తున్నటువంటి వహీ రూపంలో అందుతున్నటువంటి ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని, ఈ యొక్క వాక్యాలని, ఈ యొక్క వహీని మంచి పద్ధతుల్లో ఇతరులకు చెప్పి వదిలేయండి, ఇతరులకు తెలియచేయండి. అదే మీ పని. ఇక ఎవరికి దీని ద్వారా హిదాయత్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఎవరికి సన్మార్గం ప్రసాదించాలి, ఎవరిని అపమార్గం పెట్టాలి అనేది కేవలం సృష్టికర్త అయినటువంటి దేవుడైనటువంటి అల్లానే చూసుకుంటాడు. ఖాళీ ఇంకా మీ దగ్గరికి వస్తున్నటువంటి వాళ్ళు పేదలైనా, ధనికులైనా, మంచివారైనా, చెడ్డవారైనా, ఎవరైనా సరే, వారికి అత్యుత్తమమైనటువంటి పద్ధతిలో, మంచి పద్ధతిలో దీనిని మీరు వారికి తెలియచేయండి అని చెప్పడం జరిగింది. అంతేగాని వాళ్ళని మనం దీంట్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిపైన లేదు, ఖాళీ తెలియచేయమని అల్లా చెప్తూ ఉన్నాడు మంచి పద్ధతిలో. అంతే ఇంకొకటి అల్లా ఖురాన్లో వాక్యం, ఇంకో వాక్యం చెప్తున్నాడు ఏమని, మీరు ఇతరులు పూజిస్తున్న వాటిని మీరు వాటిని తిట్టవద్దు, వారిని ద్వేషించవద్దు, వారిని కసురుకోవద్దు అని అల్లా చెప్తున్నాడు. అదేవిధంగా మీరు మంచి పద్ధతిలో ఈ యొక్క ఖురాన్లో ఉన్న విషయాలని ఇతరులకు తెలియచేయండి అని అల్లా చెప్తూ ఉన్నాడు. ఇక ఏది ఏమైతేనేమి ఈ యొక్క ఖురాన్ని మరి ప్రచారం చేయాల్సిన బాధ్యత ఒక దాయిగా, ఒక దావాగా, ఒక ఇమాము, మౌల్వి, ముఫ్తీ ఇలా పనే కాదు, ప్రతి ఒక్క అల్లా యొక్క సృష్టికులో ఉన్న ప్రతి ఒక్క దాసుడి పైన ఈ యొక్క బాధ్యత ఉందని ఖురాన్లో అల్లా సుబ్హానహు తాలా తెలియజేస్తూ ఉన్నాడు. మరి మనలో ఎంతమంది, అసలు ముందు ఎవరికో చెప్పడం వదిలేయండి, ముందు అసలు మనం చదువుతున్నామా దీన్ని ఒకసారి ఆలోచించుకోండి. ముందు ఎవరికో చెప్పడం పక్కన పెడితే ముందు మనం చదువుతున్నామా లేదా అని ఆలోచించుకోవాలి. ఈ ప్రపంచంలో ఎన్నో బుక్కులు చదువుతున్నాం, జీవితంలో ఎదగడం కోసం, బతకడం కోసం, ఎన్నో డబ్బు సంపాదించడం కోసం, ఆస్తిపాస్తులు, సౌకర్యాల కోసం, అధికారం కోసం, గొప్పల కోసం ఎన్నో సంపాది ఏమేమో చదువుతున్నాం, ఎక్కడెక్కడికి వెళ్తున్నాం. అసలు మన దగ్గర ఉన్నటువంటి అల్లా మనకిచ్చినటువంటి ఈ యొక్క కితాబుని, ఈ యొక్క ఖురాన్ని అసలు మనం తెలుస్తున్నామా లేదా, మనం చదువుతున్నామా లేదా అనేది మనకు మనమే ప్రశ్నించుకోవాల్సిన అవసరం మనపైన ఉంది. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఏది ఏమైతేనేమి ఇన్షాల్లా అల్లా తెలిస్తే ఇంకా కొన్ని విషయాలు ఈ యొక్క ఆయిషా రజిల్లా గారి జీవిత చరిత్రకు సంబంధించి 17వ భాగాన్ని అల్లా తలిస్తే మనం ఇన్షాల్లా మనం తర్వాత మళ్ళీ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు యొక్క అవకాశాన్ని మనకి అల్లా ఇచ్చినందుకు గాను. అల్లా శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల, ఇహలోకంలో, సమాధి జీవితంలో, ప్రళయదిన రోజు, పరలోకంలో కూడా మా అందరికీ కాపాడడం వల్ల, మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మేము చేసిన తప్పులకే మమ్మల్ని క్షమించండి వల్ల, అలా మీ యొక్క దయానుగ్రహాల ద్వారా మమ్మల్ని ఇహలోకంలో, సమాధి జీవితంలో, ప్రళయదిన రోజు, పరలోకంలో రక్షించండి వల్ల, అలా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఈ ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా. సుబ్హాన్ అల్లా. అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు.
అల్లా ఇబ్రాహీం అలస్లం గారి పైన, కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంత సౌఖ్యాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంత సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్ ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినంలో వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హాన్ అల్లాహ్. అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హాన్ అల్లాహ్. అల్లాహు అక్బర్. అల్లా మా పాపాలను క్షమించడం వల్ల, మా నమాజులను స్వీకరించడం వల్ల, మేము విడిచిపెట్టిన నమాజులకే మిమ్మల్ని క్షమాపణ పెడుకుంటున్న వల్ల, ఇక నుంచి అయినా సరే వల్ల మేము ప్రతిరోజు 5 నమాజులు జమాతతో కలిసి ఇమాం వెనుక మస్జిద్లో చదివే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించడం వల్ల, ప్రతిరోజు ఖురాన్ చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, అరబ్బీలో కూడా మరియు మాకు వచ్చిన భాషలో కూడా మేము ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని, వాటి ప్రకారం మేము జీవిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, తెలియని ఇతర మా సోదర సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించారు వల్ల ఆమీన్. అల్లా నీ మార్గంలో కృషి చేస్తూ ఎవరైతే నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు చేస్తూ ఉన్నారో అటువంటి నీ యొక్క దాసులు అందరికీ కూడా మీ యొక్క సహాయాన్ని అందించండి వల్ల, వారికి, వారి కుటుంబ సభ్యులకి, మరియు గడిచిన వారికి, ఇప్పుడు గడుస్తున్న వారికి, రాబోయే నీ యొక్క దాసులు అందరిపైన నీ యొక్క దయానుగ్రహాలు కురిపించండి వల్ల ఆమీన్. అలా నీ యొక్క ప్రవక్తలపైన, ప్రవక్తల యొక్క సహవాలపైన కూడా మీ యొక్క దయానుగ్రహాలు కురిపించండి వల్ల ఆమీన్. అల్లా నీ మార్గంలో పనిచేస్తున్న నీ ఈ యొక్క ఇస్లాంలో ఉన్నటువంటి ఇమాములు, మౌల్వీలు, ముఫ్తీలు, సదర్లు, దాయిలు, ఎవరెవరైతే ఉన్నా వారందరిపైన, ఎవరి గురించి ఎవరైతే నీ గురించి పనిచేస్తూ ఉన్నారో అటువంటి వారికి ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారో, ఎవరైతే ఇస్లాం అల్లా నీ యొక్క ధర్మంలోకి ఎవరైతే వచ్చారో రావాలనుకున్న అటువంటి నీ యొక్క దాసులందరిపైన నీ యొక్క సహాయ సహకారాలని ఇహలోకంలో, సమాజ జీవితంలో, ప్రళయదిన రోజు, పరలోకంలో కూడా ఇవ్వండి వల్ల. అల్లా సైతానులకి, అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయం చేయడం వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లాహ్ అక్బర్. అల్లాహ్ అక్బర్. అల్లాహ్ అక్బర్. ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్. బిస్మిల్లాహి రహ్మాని రహీమ్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అర్రహ్మాని రహీమ్. మాలికి యౌమిద్దీన్. ఇయ్యాక నఅ్బుదు వఇయ్యాక నస్తయీన్. ఇహ్దినస్ సిరాతల్ ముస్తకీమ్. సిరాతల్ లదీన అన్అమ్త అలైహిమ్ గైరల్ మగ్దూబి అలైహిమ్ వలదాలీన్. ఆమీన్. అల్లాహ్ అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హాన్ అల్లాహ్. అల్లాహు అక్బర్. అపార కరుణామయుడు, పరమ కృపాసుడైన వల్ల మేము మీ పేరుతోటే మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల, ప్రశంసలు, పొగడతలన్నీ వల్ల మీకే సొంతం, మీకే శోభిస్తాయి వల్ల, మీరే సమస్త లోకాలకు పోషకుడు వల్ల వల్ల, అపార కరుణామయుడు, పరమ కృపాసుడైన వల్ల, ప్రతిఫల దినానికి అంటే ప్రళయ దినానికి యజమానివి కూడా నీవే వల్ల వల్ల, మేము నిన్నే ఆరాధిస్తున్నాం వల్ల, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాం వల్ల వల్ల, మాకు రుజుమార్గాన్ని చూపించండి వల్ల, సన్మార్గాన్ని చూపించడం వల్ల, నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోని కాని వారి వారి మార్గం మాకు చూపు వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. ఆమీన్. సుమ్మా ఆమీన్.